మూడవ అధ్యాయం సారీ రెండవ అధ్యాయం ఫిలిప్పి రెండు. కొంచెం కష్టపడిన ఈ ఏడు మెట్లు దిగేది నేర్చుకుందాం. కంఠస్థం చేద్దాం. ఇప్పుడు కాదు, నెక్స్ట్ అయినా నేర్చుకోవాలి మీరు, సరేనా? నెక్స్ట్ వీక్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇది. నెక్స్ట్ సండే కూడా బల్ల వర్తమానానికి ఇదే వర్తమానం ఉంటుంది. మీరు కంఠస్థం చేస్తే మంచిది. సరే, ఇప్పుడు రెండవ అధ్యాయము ఆరవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు చదువుకుందాం. ఆరు ఏడు ఎనిమిది చదవండి. ఆయన దేవుని స్వరూపం కలిగివాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ చదవండి ఫిలిప్పి రెండు ఏడు చదవండి. దాసంగా చేసి మరియు ఆయన ఆకారం మందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొని. ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, బిడ్డలకు మరి ఇచ్చిన భాగ్యం కొరకే వందనాలు. మరి సొలొమోను దగ్గరకు వచ్చిన శేబాదేశ ప్రాణి చెప్పింది, నీ జ్ఞానవచనములు విను నీ జనులు భాగ్యవంతులు అనింది. అవునాయన, ఈ వాక్యం బోధించే కృప మీరు పరిశుద్ధాత్మ ద్వారా మా అందరికి అనుగ్రహించేందుకే మీకు వందనాలు. మీ మాటలు వినడానికి నీకు కనిపెట్టుకొని ఉన్నాం. ఇక్కడ చిన్నలు మొదలుకొని పెద్దలతో కూడా మాట్లాడు. మా హృదయం ఈరోజు బద్దలగునుగాక, మాలో ఉన్న స్వయం పూర్తిగా దహించబడునుగాక, మాలో ఇంకా మెచ్యూరిటీ లేని ఏరియాస్ అన్నిట్లో మేము ఎదుగుదుముగాక. మాకు సిలువను గురించిన దర్శనం ప్రసాదించు. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి. ప్రొద్దున మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాము? ఐదు విషయాలు. ఏమేమి నేర్చుకున్నాము? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, ఒక మెట్టది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం, ఇది రెండో మెట్టు. మూడో మెట్టు, మనుషుల పోలికగా పుట్టి. నాలుగో మెట్టు, ఆకారమందు మనుష్యునిగా కనబడి. ఐదో మెట్టు, దాసుని స్వరూపమును ధరించుకొని. ఆరో మెట్టు, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. మధ్యలో ఇంకొక మాట ఉంది, రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి ఏడు విషయాలు మనము శిలువ మరణము దాకా వచ్చాం. మరణం వరకు వచ్చాం. ఎక్కడ దాకా వచ్చాం? మరణం ఇంకా అయిపోలే, మరణం దగ్గర ఆగాం. ఈ మరణం గురించి శిలువ దగ్గరికి వచ్చేటప్పటికీ అది మూడు భాగాలని చెప్పాను. ఎన్ని భాగాలు? మూడు భాగాలు. మూడు భాగాల్లో మొదటిది ఏంటంటే విచారణ, రెండు బేరింగ్ ఫస్ట్ వచ్చి విచారణ, రెండు మోయుట, సిలువ మోయుట, మూడు సిలువ మీద వేలాడుట. సిలువ మీద వేలాడుట. దీంట్లో మొదటిది మనం ధ్యానించాం. ఏంటది? విచారణ. ఏంటి విచారణ? ఏమేమి ఎవరెవరు యేసుక్రీస్తును విచారించారు? త్వరగా చెప్పాలి. అన్న కయప, తర్వాత పిలాతు, తర్వాత హేరోదు, తర్వాత ఎవరు? మళ్ళా పిలాతు. పిలాతు నుండి ఎక్కడికి పోయాడు? మళ్ళా ప్రేతోర్యమను గదిలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? పిలాతు దగ్గరికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఎన్ని గంటల్లో జరిగినాయి? గెత్సెమనే నుంచి ఉదయం వరకు ఆరు గంటలు. ఆరు గంటలలో ఆరు సభలకు ఆయన్ను ఈడ్చినారు. ఈడ్చుకుంటూ వచ్చారు. బంధింపబడిన వాడైనట్టుగానే కొనిపోబడ్డాడు. ఆయన సంఖ్యలు ఇప్పి పంపలే, సంఖ్యలతోనే తోలుకుంటూ పోయారు. ఎప్పుడన్నా మేము చిన్నప్పుడు, మేము అనంతపురంలో, మేము పుట్టి పెరిగింది అనంతపురము, అనంతపురంలో జిల్లా కోర్టు ఉండేది. జిల్లా కోర్టు దగ్గరికి ఇట్లా సంఖ్యలు వేసుకొని కొంత నేరస్తులు తీసుకుపోతాం. మీరు కూడా చూస్తుంటారు ఇప్పుడు బస్సులలో, రైళ్లలో ఖైదీలను పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు. చూశారు ఎప్పుడన్నా? చేతులకు సంఖ్యలు ఉంటాయి, రోడ్డు నడిపించుకుంటూ పోతూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాలు వేరే కోర్టు, వేరే జ్యుడిషియల్ కోర్టుకు పోవాలంటే బస్సుకు వచ్చి బస్సు ఎక్కిస్తారు. పోలీసులు పక్కన ఉంటారు, వీళ్ళు కూడా ఖైదీలు ఉంటారు. కట్టే వాళ్ళు ఫ్రీగా వదలరు. ఏం చేస్తారు? చేతులకు ఏం వేసి ఉంటారు? బేడీలు వేసి ఉంటారు. అట్లనే యేసుక్రీస్తును బంధించబడిన వాడైనట్టుగానే కొనిపోబడ్డాడు. ఎవరైనా ఆయనే సృష్టికర్త. దేవదూతలు కూడా ఆయన చూడడానికి
సాహసించలేదు. ఆయన బైబిల్లో ఒక 6 మాటలు ఉన్నాయి, చూద్దామా? చాలా బాగుంటాయి మాటలు, చూద్దామా? చదువు ఒకేసారి అందరూ చదవాలా, మీకు ఎంత సౌండ్ బాక్స్ ఉన్నది వాడాల, సరేనా? 1 ఎక్సోడస్ నిర్గమకాండము 33వ అధ్యాయం, నిర్గమ 33, చూడండి ఎంత బాగుంటుంది అన్నమాట, త్వరగా నిర్గమ 33:20, నిర్గమ 33:20 చదవండి. నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనెను. 1 2 చదవండి, 2 యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, యోహాను 1:18 త్వరగా. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, చాలు అక్కడ చాలు, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. 2 3 చదవండి, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, సరే 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చివరిలో, మనుష్యులలో ఎవడును, అక్కడ చదవండి, 1 తిమోతి 6:16 చివరి మాట, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. 3 4 చదవండి, 1 యోహాను 4వ అధ్యాయం చదవండి, 12వ వచనం, 1 యోహాను 4:12 చదవండి, చదవరా? ఏ మనుష్యుడును దేవుని ఎప్పుడును చూచుండలేదు, చాలు, ఏ మానవుడును దేవుని ఎప్పుడును. ఈ 4 ఒకసారి చెప్పండి చూద్దాం, ప్లీజ్ చెప్పరా, 4 ఒకసారి చెప్పండి. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకనేరడు, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, ఎవడును చూడలేదు చూడనేరడు, ఏ మానవుడును ఎన్నడైనను దేవుని చూడలేదు, ఏ మానవుడును దేవుని ఎన్నడును చూచి ఉండలేదు, ఏ మానవుడును దేవుని ఎన్నడూ చూచి ఉండలేదు. ఇప్పుడు ఈ 5 విషయాలు మనం అర్థం చేసుకుంటే, ఆయన చూడడానికే మానవునికి, ఏ మానవునికి కూడా అర్హత యోగ్యత లేదు. ఆయన ఇప్పుడు మనుష్య రూపంలోకి వచ్చాడు. మనుష్య రూపంలోకి వచ్చేసరికి మనుషులు ఏం చేస్తున్నారు? ఆయన్ను ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? సిలువ మీద మన అంశం సిలువ దగ్గర కదా, ఏం చేస్తున్నారు ఇప్పుడు మనుషులు? ఆడుకుంటున్నారు. ఆయన నిజంగా యేసుప్రభువును, సరే, ఇప్పుడు ఆయన వారి ఎదుట దోషిగా నిలబడ్డాడు. 6 సభలకు ఇడ్చారు. 6 సభలలో ఆయన నేరము రుజువు కాలేదు, నేరము కాలేదు, రుజువు కాలేదు. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, అందరు చెప్పండి, ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడే కొనిపోబడెను. ఎవరినా ఆయన అంటే ఎవరు? న్యాయాధిపతి, సర్వలోకమునకు న్యాయము చేయువాడు అని పేరు. ఆయన పేరు ఏం పేరు? సర్వలోకమునకు న్యాయము చేయువాడు. యోబు మాట రాశాడు, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. యోబు 34:10 అన్యాయము చేయుట అసంభవం. ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. ఒక మాట చెప్తున్నాను, నేను 9వ సారి చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, సైతానికి జడ్జిమెంట్ చేస్తాడు యేసుప్రభు. లాస్ట్ కడపట అపవాది తీర్పు అనుంది, ప్రకటన 20లో ఉంటుందన్నమాట. కడపట ఎవరు తీర్పు అంట? వాన్ జడ్జిమెంట్ చేసి వానికి ఏం శిక్ష వేస్తాడో ఆ రోజు చూద్దాం, అది ఎప్పుడైనా చూద్దాం. వాని జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇంతమంది నరకాన్ని తీసిపోతాను కదా, ఒకరోజుకి 70,000 చనిపోతాడు, ఒక్కరోజుకి. మనమేమి నిమ్మలంగా ఫ్యాన్ వేసుకొని చల్లగా కూర్చొని వాక్యం వింటాను, ఈ సత్యం తెలియక ఒక్కరోజుకి 70,000 మంది చనిపోతూ ఉంటే వీరిలో ఎంతమంది పరలోకానికి పోతున్నారు అని మనం లెక్కలు కడితే, నేను అనుకుంటాను, ఒక భక్తుడు చెప్పాడు, థియేటర్ గారు చెప్పాడు మాట, క్యాలింపాంగ్ కాన్వకేషన్ చెప్పాడు మాట, 700 మందికి ఒకడు పోతుండే పరలోకానికి. ఎంతమంది? 700 మందికి ఒకడు పరలోకం పోతుండ, మిగతా 699 మంది పాతాళంకి వెళ్ళిపోతారు. క్రైస్తవులంతా పరలోకం పోతారు అనుకోకండి. దేవుని ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు చెప్పడమాట సంబంధము ఏమీ లేదు.
సైతానుతో నీకు ఏ సంబంధం ఉండకూడదు, గుర్తుపెట్టుకో. వడ్డీ వ్యాపారం చేసినా పరలోకం పోరు, గుర్తుపెట్టుకోడు. అది ఎట్లా ప్రభువా? బ్యాంకులో వేసుకుంటే తప్పులే, తప్పు దాన్ని ఏం కాదు, అది లెక్కలోకి రాదు, గవర్నమెంట్ కాబట్టి. మనుషుల దగ్గర వడ్డీ తీసుకున్నాము, అది ఎట్లా? ఒకవేళ తీసుకో, అన్యునికి ఇవ్వచ్చు అని ఉంది. ఏమని ఉంది? అన్యునికి ఇవ్వచ్చు, అది కూడా ధర్మ వడ్డీ ఏమో, బహుశా నాకు తెలియదు. ఇవ్వచ్చు అని చెప్పాను, మరి అబ్రహామని చెప్పాడు వడ్డీ వ్యాపారం చెప్పు మన నా మీదకి వేస్తారు చిట్టి, నాకు భయం. అబ్రహామనే చెప్పాడు వడ్డీ వ్యాపారం చేయొచ్చు, అది వేరే విషయం. పొరపాటున కూడా మనం దేవుని బిడ్డలకు అప్పు ఇవ్వచ్చు, కానీ వడ్డీ తీసుకోకూడదు. దేవుని బిడ్డల దగ్గర నుంచి వడ్డీ తీసుకున్నామంటే అది చాలు నరకానికి పోయేకి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. బైబిల్లో ఉంది అన్నమాట, వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఏమైనా చూడండి మాట, బైబిల్లో ఉంది. ఏస్కేలు గ్రంథం, ఏస్కేలు 18 క్లియర్గా ఉంది అన్నమాట. ఏస్కేలు 18 చదవండి. ఏస్కేలు 18:13. ఎందుకంటే యవనస్తులు కదా, భవిష్యత్తులో మీరు కోటీశ్వర్లు అవుతారు నాకు తెలుసు, ఒక్కొక్కరు సామాన్యులేం కాదు, కరోడుపతులు అవుతారు. కరోడుపతులైనాక మీకు శోధన వస్తుంది, అప్పుడు పనికి వస్తుంది వాక్యం. చదవండి ఏస్కేలు 18:13, అందరు చదవండి. ఏస్కేలు 18:13, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు లాభము చేపట్టుటయు క్రియలు చేసిన వాడు ఎడల వాడు బ్రతుకునా? బ్రతుకడు. ఈ ఏ క్రియలు చేసిన గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధించబడను, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, అప్పిచ్చి వడ్డీ తీసుకునే వాళ్ళు ఎవ్వరు పరలోక వారికి మరణశిక్ష వేయబడుతుంట, వాళ్ళు గవర్నమెంట్ జడ్జి, అది వేరే విషయం. కాబట్టి అనే అంశం ఏంటంటే అపవాదికి సంబంధించింది మన దగ్గర ఏది ఉండకూడదు, ఏది కూడా ఉండకూడదు. అమ్మో ఇది అపవాది సంబంధించింది, ముట్టుకోకూడదు. అంత పర్ఫెక్ట్గా ఉంటేనే మన దేవుని రాజ్యం. ఇప్పుడు యేసుప్రభువారు, ఆయన పేరు ఏం పేరు? న్యాయాధిపతి. అంశం అడిగిపోదాం, చెప్పండి. మన ఆయన పేరు ఏం పేరు? న్యాయాధిపతి, న్యాయ సంపన్నుడు. ఆయన పేరు యశగ్రంథం ఉంది, న్యాయ సంపన్నుడైన వాడు అని ఉంది. యోబులో కూడా రాశాడు న్యాయ సంపన్నుడైన వాడు. ఆయన న్యాయ, ఇప్పుడు న్యాయాధిపతి లోకానికి వస్తే ఏ ఆరు సభలలో ఏం జరుగుతుంది ఆయనకు? త్వరగా చెప్పాలి మీరు. అన్యాయపు తీర్పు, న్యాయాధిపతికి అన్యాయపు తీర్పు. ఆరు సభలలో ఇచ్చారు, ఆరు సభలలో జడ్జిమెంటు. ఏం చేయాలో అర్థం కాల, ఎవరికి దొరకట్లే నేరం. ఆఖరికి అక్కడ ఒక మాట ఉంది, వాళ్ళు నేనేం చేయాలంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మాకు నియమము గలదు, ఇతడు దేవుని కుమారుడనని చెప్పుకొనను గనక ఆ మాటను బట్టి ఇతన్ని సిలువేయమన్నారు. ఒకటే నేరం, అయిపోయి ఎక్కడ చూసి టైం సరిపోదు నాకు. తాను దేవుని కుమారుడనని చెప్పుకొనను గనక ఇతనికి ఏమేలా, ఇతను దేవుని కుమారుడు చెప్పుకున్న గనక ఇతనికి సిలువ వేయము అన్నారు. నిజంగా అది అబద్ధమా చెప్పండి? యేసుప్రభు దేవుని కుమారుడు, అందుకు పిలాత్ అంటాడు, నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడవా అంటాడు. అంటే నీవన్నట్టే అన్నాడు, నీవు అన్నట్టే, నువ్వు దేవుని కుమార్, నేను దేవుని కుమారుని అనేసరికి అప్పుడు ప్రధాన యాజకుడు బట్టలు చింపేసుకున్నాడు. బట్టలు చింపేసుకొని, మామూలుగా ప్రధాన యాజకుడు బట్టలు చింపుకోకూడదు అంట చట్టరీత్యా, బైబిల్ ఆధారంగా హై ప్రీస్ట్ ఎప్పుడే కానీ బట్టలు చెప్పనమాట, బట్టలు చింపుకోకూడదు. ఎందుకంటే బైబిల్లో ఉందన్నమాట, తల గొరిగించుకోకూడదు, బట్టలు చింపుకూడదు. మనకు లేవీ కాండంలో ఉంది, ప్రధాన యాజకుడు ఏం చేద్దంట, బట్టలు చింపుకోకూడదు, తల గొరిగించుకోకూడదు, శవమును ముట్టకూడదు, కొన్ని ఉన్నాయి రూల్స్. అలాంటిది ప్రధాన యాజకుడు హై ప్రీస్ట్ బట్టలు చింపేసుకున్నాడు. చింపేసుకుంటేనే ఇంకా దానికి ఏం మాట్లాడేకి ఇంకా లేదు. అప్పుడు ఈ పిలాత్ ఏమన్నాడు, నేను నిర్దోషిని, ఈ మాటలను బట్టి మీకే అనేసరికి వాళ్ళు ఒక మాట అన్నారు, తెలిసి అన్నారో తెలియక అన్నారో మనకు తెలియదు, కానీ ఒక మాట అన్నారు. ఏమన్నారు? వీని రక్తము మా మీద మా పిల్లల మీద, మత్తయి సువార్త 27 మాట ఉంటుంది, మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఆ నేరమును బట్టి, ఆ నేర ఆ మాట వాళ్ళు అన్నది బట్టి ఒక మాట చెప్పరు మీకు, యూదులకే గనక ఎలాంటి వాళ్ళు పొరపాట్లు చేయకుండా ఉండింటేనంట భూమి మీద ఇప్పుడు యూదా జనాంగం తప్ప ఇంకో జనాంగం ఉండేది కాదంట. మీకు అర్థమైంది మాట? ఎందుకంటే అక్కడ మీరు యెహోషువా చదివినప్పుడు ఏముంది, 31 రాజులను నిశ్శేషముగా ఏం చేశారు, హతము చేసి వాళ్ళ ప్రజల్ని కూడా తుత్తునీలు చేశారు.
స్త్రీలను పిల్లలను వృద్ధులను నా సమూలంగా నాశనం చేయమన్నాడు. ఆ లెక్కను వాళ్ళంతా జయించుకుంటూ వచ్చిండే ఇప్పటిదాకా. చెప్పండి, భూమి మీద ఏ జాతి ఉండేది? ఓన్లీ జ్యూస్, ఓన్లీ జ్యూస్ ఉండాల్సింది. ఇంకా వేరే వేరే మానవ జాతి భూమి మీద ఇప్పుడు ఉండకూడదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఏసుప్రభు సెలవేశారు ఆ నేరానికి. మొన్న రీసెంట్ 2017 సంవత్సరానికి వాళ్ళ జనాభా ఎంతంటే 60 లక్షలంట. ఎంత? 1 కోటి కూడా లేరు. 1 కోటి కూడా లేరండి ప్రజెంట్. ఇప్పుడు యూదులు భూమి మీద 1 కోటి కూడా లేరు. ఇప్పుడు మన ఆంధ్రాలోనే తెలంగాణ వాళ్ళు ఏమన్నారు? 5 కోట్లేమున్నారు, 4 కోట్లు 5 కోట్లు ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ అయితే 10 కోట్లేమున్నారు. వట్టి మన భక్తిహీనులు, మన అన్యులము. మన జనాభా ఇంత ఉంది కానీ వాళ్ళ జనాభా ఎంత లేదు. 1 కోటి కూడా, 60 లక్షలు మాత్రం అక్కడ ఆగిపోయింది 2017. కారణం ఏంటంటే, వాళ్ళు ఒక మాట అన్నారు, వీని రక్తము మా మీద మా పిల్లల మీద. ఆ లేఖనాన్ని బట్టి వాళ్ళు యేసు రక్తాన్ని తమ మీద మోపుకున్నారు. వాళ్ళు మొన్నటి వరకు వాళ్ళ జనాంగము కాల్చబడుతూ వచ్చింది. అంత పెద్ద చరిత్ర, ఆ చరిత్రలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. యేసు స్వామి సిలువ ఎత్తుకున్నాడు. ఇప్పుడు యేసు స్వామి ఏం చేశాడు? సిలువెత్తుకొని పోయేటప్పుడు మీరు ఎవరైనా క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు క్యాథలిక్ వాళ్ళు, గుడ్ ఫ్రైడే రోజు రోమన్ క్యాథలిక్ బిషప్ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, వాళ్ళ చర్చిలో 15 ఫోటోలు ఉంటాయి. ఎన్ని ఫోటోలు ఉంటాయి? క్యాథలిక్ చర్చెస్లో 15 ఫోటోలు ఉంటాయి. 15 ఫోటోల దగ్గర యేసుప్రభు ఎక్కడెక్కడ పడ్డాడు, ఆ మార్గం పేరు చెప్పండి. డొలరోసా చెప్పండి. డొలరోసా అంటే రస్తాని, హిబ్రూ లాంగ్వేజ్ రోసా, డోలా అనేవాడు. ఆ డొలరోసా అనే ఊర మార్గం అనమాట. ఆ మార్గము గుండా యేసుప్రభు తీసుకెళ్లేటప్పుడు 15 చోట్ల కింద పడ్డాడు. యేసు 15 స్థలాల కింద పడి ఆయన పడి లేచి ఆఖరికి 300 మీటర్లు ఉండగా ఇంకా ఆయన లేలేకపోయాడండి. సిలువెత్తుకొని ఆడ పడిపోయాడు, కూలిపోయాడు. అప్పుడు ఒక వ్యక్తి దారిలో కనబడి, ఏం పేరంటే సీమోన్ అరిమతయే, నోనో కురేనియుడైన రూఫునకు తండ్రి అయిన కురేనియుడైన సీమోన్ అతను కనబడేసరికి అతనిని సిలువ మోయమని బలవంతము చేశారు. అతను అక్కడ నుండి గొలగోత దాకా సిలువెత్తుకొని పోయాడు. ఆ కొద్ది దూరము యేసు నడిపించుకొని తీసుకెళ్ళారు. ఇది స్టోరీ. అయితే ఈ 15 స్థలాలలో ఆయన వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అనేది ప్రశ్న. ఎందుకంటే 3 గంటల ప్రయాణం. ఎన్ని గంటల ప్రయాణం? 3 గంటలు. ఎందుకంటే యెరూషలేము నుంచి గొలగోత 3 గంటల ప్రయాణం, అంటే నడిచిపోతే. ఆ 3 గంటల సేపు యేసుప్రభువారు ఆయన వెళ్ళిన ఆ మార్గంలో ఏమేమి జరిగింది అనేది బైబిల్లో రాయబడలేదు. ఒక్క మాట మాత్రం రాయబడదు, ఒక్క లేఖనం చదవండి. యోహాను సువార్త John 19, అందరు చదవండి. యోహాను సువార్త 19:16-17 చదవండి. యోహాను సువార్త 19:16-17 చదవండి. అప్పుడు సిలువ వేయబడకై అతడు ఆయనను వారికి అప్పగించింది. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలం అనే చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దాని పేరు గొల్గొతా అని పేరు. ఏమిటి మాట? సిలువ వేయబడకై ఆయన తీసుకొని పోయి. ఆ సిలువ చరిత్ర చెప్పాలంటే, అందరు చెప్పండి, 150 కేజీల బరువు అంటే ఎన్ని కేజీలు? 150 కేజీలు చెప్పండి. సిలువ అంటే ఏం చెప్పండి ఎవరన్నా? సిలువ ఎట్లుంటుందండి? ఇట్లుంటుంది. అందరే ఒక సండే క్లాస్ స్టూడెంట్ వచ్చి టీచర్ని అడిగాడంట, టీచర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రాస్ అనిందంట. ఆ స్టూడెంట్ సరే సండే క్లాస్ టీచర్ ఆ చిన్న బిడ్డకి ఎట్లా చెప్తాడు సిలువ అంటే, మనకు అర్థం కాదు. అప్పుడు పెద్ద ఒక చిన్న కథ చెప్పిందంట. సార్ చెప్పండి, ఏ బిగ్ గాయ్, చెప్పరా ప్లీజ్, మంచోళ్ళు కదా మీరు, ఏ బిగ్ గాయ్ క్యాన్సిల్డ్ ఈజ్ కోట్ క్రాస్. చెప్పండి, ఏ బిగ్ గాయ్ క్యాన్సిల్డ్ ఈజ్ కోల్డ్ క్రాస్. మీకు అర్థమైందా? ఒక పెద్ద ఐ అనే దాన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? అదే క్రాస్. అది ఇప్పుడు నిజంగా మనలో కావట్లే.
మనల్ని క్యాన్సిల్ చేసుకోవడం మన చేత కావట్లేదు. మనం ఐగా ఉండాలని కోరుకుంటాం, నేను ఉండాలనుకుంటాం. అయితే ఈ ఐని క్యాన్సిల్ చేయలేం. ఒక చిన్న విషయం చెప్తా, బైబిల్లో రెండు కర్రలు ఉన్నాయి. అందరు చెప్పండి, ఒక కర్ర మోషే కర్ర, రెండో కర్ర అహరోను కర్ర. మోషే చెప్పండి, రెండు కర్రల పేరు చెప్పండి. మోషే కర్ర గురించి, మోషే కర్రకు ఒక పేరు. మోషే కర్ర పేరు ఏంటంటే, మోషే అనగా ధర్మశాస్త్రం, అహరోను అనగా యాజకుడు, ప్రధాన యాజకుడు అనగా కృప. అహరోను కృపకు గుర్తు, మోషే ధర్మశాస్త్రానికి గుర్తు. అర్థమైందా? ప్రధాన యాజకుడి పని ఏంది? నేను పాపం చేస్తాను, నేను పాపం చేసి అయ్యా సేవకుని దగ్గరికి వస్తాను. అంటే లేవీ కాండం సారాంశం చెప్తున్నా మీకు. యాజకుని దగ్గరికి వస్తే యాజకుడు ఏం చేయాలా? అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతని పాపమునకు, చెప్పండి మీరు, క్షమాపణ కలుగును అనుంది. అంటే పాపం చేసిన వాళ్ళందరికీ క్షమాపణ కలిగించేది ఎవరు? అహరోను. మోషే ఏం చేస్తాడు? పాపం చూపిస్తాడు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం. అందుకే బైబిల్లో మోషేయు ప్రవక్తలను ఉన్నారన్నాడు. మోషే అంటే ఏంది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమంటుంది? ఐ నీ యొక్క పాపాన్ని చూపించేది ధర్మశాస్త్రం పని. ధర్మశాస్త్రము లేనిడలా పాపము అనగా ఏమిటో నాకు తెలియకపోవునని రాశాడు రోమపత్రిక 6వ అధ్యాయంలో. ధర్మశాస్త్రం లేకుంటే, ఆజ్ఞ లేనప్పుడు పాపం అనగా ఏమిటో నాకు తెలియకపోయినని రాశాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనలో పాపం అంటే ఏంది? ఒక మాట చెప్తా, పాపాలన్నిటికీ కారణం తెలుసా? మనలో ఉన్న అయ్యే. అయ్య అంటే నేను. అన్ని పాపాలకు మూలం నేనే, నాలో ఉన్న అయ్యే. కాబట్టి ఈ ధర్మశాస్త్రము మోషే చేతిలో ఉంది. జాగ్రత్త అండి. మోషే ఏం చేశాడు? యెహోవా దేవుడు ఏమన్నాడు? ఆ కర్రను కింద పడేనాడు. చెప్పండి, కర్రను ఏం చేయమన్నాడు? చెప్పాలి మీరు ప్లీజ్. కర్రను ఏం చేయమన్నాడు? గమనించాలి ప్లీజ్. కింద పడాను. కింద పడేస్తున్న కర్ర ఏమైంది? పామైంది. కర్ర అంటే ఏంది? పాము అంటే ఏంది? కర్ర ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. కర్ర స్నేహితునిగా ఉంటుంది. కర్ర చేతి కర్ర, ముసలికి తెలుస్తుంది దాని విలువ. ముసలి కర్ర విలువ, కర్ర లేకుండా వాళ్ళు బయటికి రారు. కర్ర ఏం చేస్తుందండి? ఆదరిస్తుంది, తోడుగా ఉంటుంది, దండముగా ఉంటుంది, చెలికాడుగా ఉంటుంది, స్నేహితునిగా ఉంటుంది. ఎవరు? కర్ర. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని మనం జాగ్రత్తగా పట్టుకున్నప్పుడు ఈ ధర్మశాస్త్రం మనకి ఏం చేస్తుందంటే, స్నేహితునిగా ఉంటుంది, చెలికానిగా ఉంటుంది, తోడుగా ఉంటుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ఈ ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం కదా అట్లా పడేసామనుకో, అంటే పడేయడం అంటే బైబిల్ పడేయడం కాదు, ఆజ్ఞను. ఆజ్ఞ ఎప్పుడైతే నిర్లక్ష్యం చేయబడగానే ఈ ఆజ్ఞ ఏమవుతుంది? పామవుతుంది. పాము అంటే ఏంది? కరుస్తుంది, విషం ఉంటుంది, చంపుతుంది. ఇప్పుడు మనల్ని ఎవరో తీర్పు, మనల్ని ఎవరో నరకానిలో పడేరు. మనల్ని, మనం చేసిన పాపమే అది మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. నిర్గమ, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, సంఖ్యా తీయదులేండి, సంఖ్యాకాండం 32:3, మీ పాపము మిమ్మలను పట్టుకొనును. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ లేని ఎడలా పాపం అనగా ఏమిటో నాకు తెలియకపోను. ఈ మనం ఈ ఆజ్ఞను ఎప్పుడైతే పాటిస్తూ వస్తామో, ఈ ఆజ్ఞ మనకు చెలికాడైతుంది, స్నేహితుడైతుంది, తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఎప్పుడైతే ఆజ్ఞలు మనం తృణీకరిస్తామో, అదే ఆజ్ఞ మనకేం చేస్తుంది? శాపముగా మారుతుంది, మరణమిస్తుంది. అంతే కదా, ఎప్పుడైతే అవ్వ భర్త ఆధీనంలో ఉన్నంతసేపు తోటలోకి పాము రాలే, ఎప్పుడైతే అవ్వ ఆదామును వదిలేసి ఒంటరిగా బయలుదేరింది, అమ్మ ఈమె బయలుదేరింది, మూడో వేరొక పురుషుడు వచ్చాడు. సైతాన్ అంటే ఎవరండి చెప్పండి? వేరొక పురుషుడు వాడు. అంతే కదండి, వచ్చాడు లేదా? వచ్చాడు, ముచ్చట్లు పెట్టి తెలంగాణ ముచ్చట్లు పెట్టిండు. ముచ్చట్లు పెట్టి అది ఇది లేని ఉన్నది కలిపి చెప్పిండు. చెప్తానేమైంది? ఆమె ఆజ్ఞను ఏం చేసింది? పక్కన పెట్టింది. ఆజ్ఞ పక్కన పెడతాను, ఏమైపోయింది? పాపిగా మారిపోయారు, దిగంబరులు అయిపోయారు, శాపగ్రస్తులు అయిపోయారు, తోటలో నుండి తొలివేయబడ్డారు, మరణం వలనే ఏలుబడి చేస్తూ వచ్చింది. అర్థమైంది మీకు? అంటే ఇప్పుడు చెప్పండి, ఈ కర్రను మనం పట్టుకుంటే ఏమవుతుంది? కర్ర మనకు చెప్పలా, చెలికాడు, స్నేహితుడు, ఆదరణ, తోడు. ఈ కర్రను పడేస్తే పాము అవుతుంది. పాము ఏం చేసిందంట? కరుస్తుంది, మరణం ఇస్తుంది, విషం ఇస్తుంది. కాబట్టి ఈ కర్ర, ఈ ధర్మశాస్త్రము నెరవేర్చుట ఎవని వల్ల? కాల అందరినీ కరిచేసింది పాము. చెప్పండి, పాము బైబిల్ ఏముంది? మనలో పాపము చేయని వాడు
మీరు చెప్పరు, కండిషన్ మీరు చెప్పాలా, ఒక్కడైనను లేదు అంటే అందరినీ పాము ఏం చేసింది, అందరూ గడిచింది, నిన్ను కూడా గడిచింది పాము. ఏ నానే ఎప్పుడు గడిచింది అనొచ్చు, పాము నీ కోపమే నీ పాము, బుద్ధి లేని మాటలే నీ పాము, బుద్ధి లేకుండా మాట్లాడుతావు కదా అప్పుడప్పుడు, అదే పాము అంటే. తొందరపడతావు, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటావు, అదే పాము అంటే. దేవుని దగ్గర విచారణ చేయవు, అదే పాము అంటే. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యొద్ద విచారణ చెయ్యని వానికి మరణశిక్ష విధించదమని నిష్కర్ష చేసుకుందంట. రెండవ దినవృత్తాంతాలు 15:12 వచ్చిన తర్వాత చూసుకోండి. అంటే ధర్మ దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా తీర్మానం చేస్తే అదేమంటాం మనకు, మరణశిక్ష అంట. చదవండి ఆ మాట ప్లీజ్. 2వ దినవృత్తాంతాలు 15:12 ఎవరైనా చదవరా ప్లీజ్. ఒక్క నిమిషం, 13 చదవండి, చాలా బాగుంటుంది. 2వ దినవృత్తాంతాలు 15:13 ప్లీజ్. ఏదో సిలువ అర్థం కాకుండా ఎంత చెప్తే ఏం లాము, చెప్పండి. వారందరికీ ఏమంట, ఎవరెవరు చిన్నలే కానీ సండే క్లాస్ పిల్లోడైనా సరే నువ్వు ఏ పని చేయాలని ఏం చేయాలా, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఏమైనా వస్తుంది కానీ మాకు సంబంధం అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము అయి చూపిస్తూ ఉంది, మనలో ఉన్న పాపాన్ని చూపిస్తూ ఉంది. అయితే మనందరిని పాము గరిచేసింది, అందరిలో విషయం ఉంది, అనర్గళమైన విషయం ఉంది, ప్రతి వాని నాలుక క్రింద సర్ప విషయం ఉందని రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనము పాముగాడు గురైనాం. అయితే బద్దలు ఏమైందంటే ప్రధాన యాజకుడు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, అహరోను వచ్చి ఏం చేశాడు, బ్రతిమిలాడాడు అందరికోసం. మీరు సంఖ్యాకాండం చదివి తెలుస్తుంది మీకు, ప్రతి తప్పులు చేయడము యాజకుడు వచ్చే వాళ్ళ కోసము పరిహారము చేయడం. మోషే ఏమో తప్పు చూపిస్తాడు, అహరోనేమో వాళ్ళ తప్పును క్షమించమని దేవుని దగ్గర బతిమిలాడుతూ బలు అర్పిస్తూ వచ్చాడు. ఈ అహరోను కర్ర, అహరోను కర్ర ఎక్కడుంది, ప్రత్యక్ష గుడారములో ఉంది. అది చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కాసింది. ఇదేం చూపిస్తుంది అంటే కృపను చూపిస్తోంది. చెప్పండి, ఎండిన కర్ర వికసించింది, ఎండిపోయిన బ్రతుకులు ఏమొచ్చింది, వసంతం వచ్చింది. అంటే కృప అంటే ఏంటంటే, ఎండిపోయిన వానికి కూడా ఏమీయగలదు జీవమును, నాకు నిరీక్షనే లేదు. రూత్ అనుకుందంట, ఏమనుకుందంట, నన్ను ఎవడు చూస్తాడు. బైబిల్ ఎక్కడే కానీ ప్రతి స్త్రీ గురించి రాసినప్పుడు ఆమె సౌందర్యవతి, ఆమె అందగత్తె, ఆమె సుందరమైన రూపం గలది, ఆమె చక్కనిది, చాలా మాటలున్నాయి. అయితే రూత్ గురించి ఒక్క మాట లేదు, రూత్ గురించి సౌందర్యవతి అనే మాటే లేదు. అయితే ఆమెకేం దొరికింది, బోయేజ్. బోయేజ్ అంటే అర్థమైంది బలవంతుడు. బోయేజ్ ఎవరు, నీతిమంతుడు. బోయేజ్ ఎవరు, ధనవంతుడు. నీతిమంతుడు, బలవంతుడు, ధనవంతుడు దొరికాడు ఆమెకు కృప. నిరీక్షణే లేని ఆమెకు ఏం దొరికింది, ఎండిన కట్టె. ఎవరు, రూతు. ఆ ఎండిన కరకు ఏమొచ్చింది, జీవం వచ్చింది, పూత పూసింది, కాయలు కాసింది, పండ్లు కాసింది. కాబట్టి ఈ యాజకుని పని ఏంటంటే, ఎండిపోయిన బ్రతుకులకి చెప్పాలి మీరు, జీవం ఇచ్చేవాడే యాజకుడు. ఎవరా యాజకుడు, క్రీస్తే. ఈ ధర్మశాస్త్రాన్ని క్యాన్సిల్ చేసింది ఎవరు, క్రీస్తే. అదే సిలువ అంటే. అందుకే బైబిల్ ఒక మాట, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇంకా ధర్మశాస్త్రం మాట్లాడదంట, సిలువ దగ్గరకు వచ్చేసరికి ధర్మశాస్త్రం షటప్, నోర్ మూయ్ అనేసాడు యేసు ప్రభు. నువ్వేం మాట్లాడద్దు, నువ్వు మాట్లాడనే వద్దు, నోర్మి మానవులందరి పాపముల గురించి మాట్లాడబోయే ధర్మశాస్త్రానికి ఏం చేశాడు యేసు ప్రభు, నోర్మై అది షటప్ అయిపోయింది. అది ఎందుకంటే కృప వచ్చేసింది, సిలువను ఆ బిగ్ అయిని క్యాన్సిల్ చేసింది కృప. అయితే ఇప్పుడు ఆ క్రీస్తు ఆ సిలువను మోసుకొని పోయాడు. వాచ్మెన్ గారు ఏం రాస్తారంటే, సిలువ అంటే సిలువ మీద ఏం జరిగింది మనకు తెలిసిన మాట, తీయదులేండి యోహాను సువార్త 1:29 తీయదులేండి, తీయదని అన్న మీరు తీస్తే అటెన్షన్ పోతుంది. అక్కడ ఏమనుంది, లోక పాపమును మోసుకొని పోయి, అక్కడ ఒక మాట అంటాను, లోక పాపము కాదు యేసు ప్రభువు మోసింది, పాపినే మోసుకొని పోయాడు. వాచ్మెన్ రాశాడు ఈ మాట, పాపము మోసుకొని పోయేది కష్టమా, పాపిని మోసుకొని పోయేది కష్టమా? ఎందుకంటే పాపం అంటే ఒకసారి కాదు, పాపి నిజంగా చెప్పాలంటే ఒక చిన్న మాట ఏమనుకోదండి, శరీరంలో ఉన్నంత కాలము మనం తప్పుతూనే ఉంటాం. ఏమనుకోదండి,
శరీరంలో ఉన్నంత కాలము చాలామందికి ఈ ఈ ఈ మ్యాటర్ అర్థం కాక విశ్వాసాన్ని వదిలేస్తారు. అమ్మో నా వల్ల కాదయ్యా, భక్తిగా ఉండదని వదిలేస్తారు. అట్లనే పాపంలో ఉండడం వీల్లేదు. అంటే మనం శరీరంలో ఉన్నంత కాలము ఈ శరీరం మనం శోధిస్తూనే ఉంటుంది. అందుకోసం యేసుప్రభు మూడు విషయాలు చెప్తాడు. ఆయన చేసిన పాపమునకు, చేయుచున్న పాపమునకు, చేయబోయే పాపానికి కూడా శిక్ష అనుభవించాడు. అందుకే యేసుప్రభు పేరు పేరు ఏంటంటే నిన్న నేడు నిరంతరము జీవించుచున్నవాడు. కాబట్టి ఆయన ఆ పాపమును పాపిని మోసుకొని కళ్ళు గొలుగోత తీసిపోయాడు. ఎందుకు గొలుగోతగా తీసిపోయాడు? గొలుగోత అంటే అర్థమేంది? మూడు పదాలు ఉన్నాయి దానికి, చెప్పండి. గొలుగోత, కపాలము, గొలుగోత, కపాల, కల్వరి. గొలుగోత అనేది గ్రీకు పదము, కల్వరి అనేది హెబ్రీ పదము, కపాలం అని తెలుగు పదం. ఒక మాట చెప్పాలంటే ఆ చరిత్ర ప్రకారము ఎబ్రహంలో ఒకసారి ఒక ఆయన చెప్పాడు, సిలువ మీద అంట అప్పటికి యేసుప్రభు సిలువ సంఖ్య, సిలువకు ఇప్పుడు మనకు నారాయణగూడ సెమెట్రీలో సమాధుల మీద నంబర్లు ఉంటాయి. ఏముంటాయి? నంబర్లు ఉంటాయి. అట్లా సిలువకు నంబర్లు ఉంటాయంట. చెప్పండి, సిలువకు కూడా ఏముంటాయంట? నంబర్లు. ఎందుకంటే అది పోలీ గవర్నమెంట్ వేసిన శిక్ష కదా. కేషీట్ ఉండాలి దానికి. ఏముండాలా? కేషీట్ ఉండాలా? ఈయన ఎందుకు చంపారు, ఎందుకు సిలువ వేశారు, కారణం ఏమిటి, ఏం తప్పు చేశాడు? యేసుక్రీస్తు సిలువ సంఖ్య అంట 30,000 అంట. ఎంత? అప్పటికి 30,000 మందిని రోమా గవర్నమెంట్ సిలువ వేసిందంట. అంటే ఇంకా నేను అనుకుంటాను ఆ గొల్గోత కొండ మీద ఎన్ని పుర్రెలు ఉంటాయో. ఎంత? 30,000 సంఖ్య అంటే సిలువ వేయబడిన వారిని సమాధి చేయకూడదు, అది ఒక రూల్ ఉంది, నేను తర్వాత చెప్తాను. కాబట్టి ఆ సిలువ ఆ కొండ మీద ఎన్ని వేల పుర్రెలు ఉన్నాయో. కాబట్టి సగం తినివేసిన ఎముకలవి, ఆ ఎముకల ఎముకల లోయగా ఆ ప్రాంతం ఉన్నది. భయంకరమైన వాతావరణం, శ్మశాన వాతావరణం. ఆ ప్రాంతమునకు యేసుప్రభు తీసుకెళ్లారు. నిజంగా యేసుక్రీస్తు భూమికి జగత్తు పునాది వేయబడక మునిపే తన మరణాన్ని ఆయన డిజైన్ చేసుకున్నాడు. మీకు అర్థమైందా? భూమికి పునాది వేయకముందే ఆయన మరణాన్ని ఆయన డిజైన్ చేసుకున్నాడు. నేను ఎట్లా మరణించాలంటే ఇలా శపితమైన శిలువ మీద చనిపోవాలా డిజైన్ చేసుకుని భూలోకి కనుకొచ్చాడు ఆయన. కాబట్టి ఆ శిలువ మీద ఇప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ శిలువ ఆరంభం, శిలువ మీదకి వచ్చేసరికి అక్కడ యేసుక్రీస్తు వేసుకున్న అంగీ కోసం చీట్లు వేశారు. ఏమిటి ఆ అంగీ? దాని పెద్ద కథ ఉంది దాని మీద. ఆ అంగీ అంట ఈ యొక్క దాని మీద యెరూషలేము చరిత్ర పుస్తకంలో రాసినారు. ఏమంటే ఆ అంగీ కథ ఏంటంటే, ఆ అంగీ మీరు బైబిల్ ఒక మాట ఉంది, సమూయేలుకు వారి తల్లి అయిన అన్న ఏటేటా ఒక అంగీ కుట్టుకొనుచు ఇచ్చుచూ వచ్చాను. ఆ అంగీ అంట చేతితో కుట్టుతూ వచ్చే. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ పూర్వకాలం ప్రెగ్నెంట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక లేస్ అంటారు, లేస్. లేస్ అంటే చేత్తో అల్లుక, అల్లిక, చేత్తో దారంతో బట్టలు కుట్టేవాళ్ళు. ఇప్పుడు మనకు అన్ని సోకు సోకు బట్టలు ఉన్నాయి, కానీ ఇప్పుడు బట్టలు ఎక్కడివి? బట్టల షాపులు ఎక్కడివి? అప్పుడు కాలంతో ఆడవాళ్ళు పని ఏంటంటే ఇంట్లో కూర్చొని ఏం చేయాల, ఇంటి వాళ్ళందరికీ బట్టలు కుట్టాల. ఇప్పుడు యేసుక్రీస్తు వేసుకున్న ఆ వస్త్రం అంట తల్లి అయిన మరియా తన చేతితో అల్లిందంటది. అది గోటు. గోటు అంటే దానికి ఒక అంటే దానికి జాయింట్ ఉండదన్నమాట. కంప్లీట్ కింద నుంచి పై వరకు ఏప్రల్ లాగా ఒక నిలువుటంగిలాగా అది కుట్టులేనిది. ఏం లేదు, కుట్టులేని, చాలా డిజైనబుల్ వర్క్ అంటది. మంచి దారంతో కట్టిందంట, తల్లి అయిన మరి నేసిన తన చేత్తో కుట్టిన అంగీ అంట. కాబట్టి అంగీకి అక్కడ పెద్ద పోటీ వచ్చింది, నాకు కావాలి అంగీ, నాకు కావాలి అంగీ. అప్పుడు ఏం చేశారు, అంగీని తీసి యేసుక్రీస్తు అక్కడ యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నాడు, ఆయన ముందే అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. అది ఎవరికి వచ్చింది అనేది పెద్ద కథ, ఇప్పుడు మాట్లాడుకోదు. సరే, ఇప్పుడు యేసు స్వామి ఆ శిలువ మీదకి వచ్చాడు. ఈ శిలువ మీద వేలాడుతున్నాడు. శిలువ మీద వేలాడే ఇప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆయనతో కూడా శిలువ వేయబడినారు. ఎవరు వారు? కుడివైపున దొంగ, ఎడమవైపున దొంగ. ఈ కుడివైపున దొంగ గురించి మాట్లాడుకుందాం, ఎడమవైపు దొంగ గురించి. ఎడమవైపున దొంగ రెండు విషయాలు మాట్లాడతాడు, కుడివైపున దొంగ ఏడు విషయాలు మాట్లాడతాడు. చెప్పండి, కుడివైపున దొంగ, ఎడమవైపు దొంగ ఎన్ని విషయాలు మాట్లాడాడు? త్వరగా చెప్పాలా? రెండు విషయాలు. కుడివైపున దొంగ ఏడు విషయాలు, ఎవరైనా చూడకుండా చెప్పాలా? కుడివైపున ఎడమవైపు దొంగ ఏం మాట్లాడు? ఓయి, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు.
కుడివైపు దొంగ ఏమన్నాడు, ఓయ్ నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు, దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదమును చేయలేదు, యేసూ నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎన్ని విషయాలు చెప్పాడు? 7 విషయాలు. యేసుకు ఒక రాజ్యం ఉంది అని చెప్పాడు. ఆయన రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి. ఎవరు ఈ మనుష్యుడు? ఈ ప్రార్థన చేశాడంటే, ఇది కూడా ప్రార్థన కాదండి. యేసు ప్రభుతో మాట్లాడే ప్రతి మాట చెప్పండి ప్రార్థనే. ఇప్పుడు ఈ సిలువ మీద వేలాడుతున్న దొంగ యేసుకి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఈ ప్రార్థన చేశాడంటే బైబిల్ చరిత్రకారు చెప్తున్నారు, అతడు 100% 200% యూదుడే. తను ఎవరు? ఎందుకంటే యేసు రాజ్యము గురించి మాట్లాడినాడు. యేసుక్రీస్తు రాజ్యముతో వస్తాడని మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఈ మనిషికి మనకంటే ఎక్కువగా బైబిల్ తెలుసు. ఎవరు ఇతను? హూ ఈజ్ దిస్? ఈయన గురించి చరిత్ర చాలా చాలా చాలామంది, ఈయన ఎవరని పెద్ద కథ జరిగింది. జరిగితే ఆఖరికి తెలిసింది ఏంటంటే, ఆ దొంగ పేరు దీమస్ అంట. ఏం పేరు చెప్పండి? ఏ పేరు? దీమస్. మన భాషలో చెప్తే దిదుమ. దిదుమ అంటే ఎవరు? దిదుమ అని బై మాట ఇంకొకరికి ఉంది బైబిల్. ఎవరికి ఆ పేరు? తోమా. తోమాకు ఒక పేరు ఉంది, దిదుమ అనబడిన తోమా. దిదుమ అంటే ఇంగ్లీష్లో దీమస్. దీమస్ అంటే అర్థం ఏంటంటే కవళలు, ట్విన్స్. అంటే నేను చదివిని చెప్తున్నాను. ట్విన్స్ అంటే ఏంది? ఒకేసారి తల్లికి పుట్టిన ఇద్దరు కొడుకుల్ని ట్విన్స్ అంటారు. ఒకడేమో అపోస్తలుడు అయ్యాడు, ఒకడేమో చెప్పండి, మీరే చెప్పండి, మీరు చెప్పండి, మిగతాది దొంగ అయ్యాడు. అయితే దేవుని కృప అతన్ని అయినా కూడా అతని వెంట వెంటాడుతూనే వచ్చింది. ఎవరిది? దేవుని కృప. శిలువ మీద వేలాడుతున్నా కూడా ఆ స్థితిలో ఈ దొంగ అంటాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే. అక్కడ ఒక మాట ఉందండి, యేసు అతనిని చూచి. చదవండి అన్నమాట, లుకాసు వార్త 23:42 చదవండి. 42 ఆయనను చూచి. ఎవరు చూచిన వ్యక్తి? శిలువ మీద వేలాడుతున్న దొంగ యేసును చూచాడు. చూచి నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పండి. చూచి అంటే నేను నీ దిక్కు చూస్తే, చెప్పండి, త్వరగా చెప్పండి. మీరు నా దిక్కు అంటే అర్థమైంది, కాంటాక్ట్ నెట్వర్క్ అంటే కనెక్ట్ అయింది. ఈయన అయ్యి అతనయ్యి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ దొంగ అంటాడు, నీ రాజ్యముతో వచ్చేప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే వెంటనే. అక్కడ రాయబడింది ఏంటి? అందుకు ఆయన వాణితో అని నేను అనుకుంటాను. వీడు ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటాడా? దీన్ని ఎప్పుడెప్పుడు మిగతా చెప్పండి. మీరు క్షమిద్దామా అని ఎవరున్నారు? ఎక్స్ప్రెన్నారు. వీడు ఎప్పుడు ఒప్పుకుంటాడా? ఏమొప్పుకుంటాడు? నేను నాకు ఇది. మీ ప్రార్థనలు గమనించండి, మనకిది న్యాయమే అంటే నేరాన్ని ఒప్పుకుంటున్నాడు. ఒకసారి ఏమైందంటే, అబ్రహాం లింకను జైలుకి పోయాడంట. ఒకసారి జైలుకి పోతే అమెరికాలో ఆ జైలు గదిలో మారువేషంలో వెళ్ళాడంట. ఆయన జైల్లో చాలామంది ఖైదీలు ఒక్కొక్క గదికి వెళ్ళి అడిగాడు, అర్ధరాత్రి అడిగాడంట. నైట్ వెళ్ళి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే, అయ్యా అనవసరంగా తెచ్చేసాను, నేను ఏ తప్పు చేయలేదని అంట. అయ్యో అట్లనా అని సరే అంట. ఇంకోటి వెళ్ళాడు, నువ్వేద అయ్యా నేను ఏ తప్పు చేయలేదయ్యా. గమనించండి, అక్కడ దాదాపు 7-8 మందిని అడిగితే 7-8 మంది ఇదే చెప్పారంట. ఒకడు మాత్రం నేను వస్తూనే ఏడుస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నేను చేసిన తప్పుకు ఈ జైలు శిక్ష కాదయ్యా, నాకు త్వరగా ఉరి శిక్ష తీయండి, నేను చేసిన పాపం ఘోరమైందయ్యా అని అంట. అబ్రహాం లింకన్ బయటికి పోతూ ఆ పేపర్ని సంతకం పెట్టిపోయాడ. ఈ 7వ వాడు లాస్ట్ వాడు నేను దర్శించా కదా, వాడు తన నేరం ఒప్పుకున్నాడు, వాణ్ణి ఇప్పుడే ఈ రాత్రే విడుదల చేయమని రాసిపోయాడంట.
ఎందుకు చెప్పండి? వాడు మన మనిషికున్న చెడ్డ బుద్ధి ఏంటంటే నేరం ఒప్పుకోడు. నేరము ఒప్పుకొన్నుట అంటే భక్తి, అది అది దైవత్వం చెప్పొచ్చు. దానికి దైవ లక్షణాలు ఒక లక్షణం ఏంటంటే నేరమును ఒప్పుకుంట. కాబట్టి ఈ అడగగానే వెంటనే యేసుప్రభు సమాధానం ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట చదవండి, 145వ కీర్తన, సామ్ 145, 145వ కీర్తన 17వ వచనం, 145వ కీర్తన 17వ వచనం చదవండి, చదవండి 17. ఆయన తన మార్గములన్నిట్లో, క్రియలన్నిట్లో, తన క్రియలన్నిట్లో కృప చూపువాడు. క్రియలన్నిటిలో యేసు ప్రభు చేసే ప్రతి పనిలో ఏముంటుందంట? ఓ చిన్న విషయం చెప్తాను, అందరు చెప్పండి, మలుకు, త్వరగా చెప్పాలా, మలుకు, బరబ్బ, లాంగిమస్, కుడివైపున దొంగ, శతాధిపతి, సైనికులు. ఎన్ని లిస్ట్ వచ్చారు? 6 మంది. ఆరు మంది గురించి బైబిల్ తీసే టైం సరిపోదు నాకు, క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్త. ఇప్పుడు మలుకు ఎవరు? ప్రధాన యాజకుని సైనికుడు. గెస్సమేని తోటలో యేసుపురం పట్టుకోవడానికి వచ్చిన సైనికులు వాడొకడు. ఈ పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకొని చెవి నరికేశాడు, చెవి కింద పడింది. ఆ సిచ్యువేషన్ ఎలాంటి టెన్షన్ అండి? సైనికులు ఎంతమంది వచ్చారు? మరి దగ్గర దగ్గర ఒక 600 మంది సైనికులు ఉన్నారు మొత్తం కలిపి. 600 మంది యేసుపురం పట్టుకోవడానికి వచ్చారు. 6 మందిలో 11 మంది శిష్యులు, ఒకడు వాళ్ళపక్షం చేరాడు. ఇంకా 10 మంది దిక్కుల కోరు పరిగెత్తే సిచ్యువేషన్ అది, టెన్షను. రాత్రి మలుకు చెవి తెగి కింద పడింది. అంత టెన్షన్లో ఆ పరిస్థితిలో కూడా యేసు నేల మీదకి వంగి వాని చెవి తీసుకున్నాడు. తీసుకొని వాని చెవిని బాగు చేసిన రాయబడింది, చెవి బాగు చేశాడు. తర్వాత అంటే చరిత్ర, ఆ ప్రతిరోజు ఆ మలుకుతో వాని చెవి మాట్లాడిందంట. చెప్పండి ఆ చెవి, చెప్పండి మీరు, మాట్లాడుతుందా మాట్లాడదు, మీరు చెప్పండి, మాట్లాడుతుందా మాట్లాడదా చెప్పండి. ఒకసారి జిమ్ ఎలియట్ స్టోరీ నేను ఇంతకుముందు చెప్పాను యూత్ మీటింగ్లో. అప్పుడు జిమ్ ఎలియట్ భార్య ఒక మాట అంటుంది, మనస్సు అనేది ఎవరికి ఉన్నా వాడిని యేసుక్రీస్తు కొరకు సంపాదించుకోవడం పెద్ద కష్టమేమి కాదంట. చెప్పండి, మనస్సు అనేది ఎవరికైనా ఉందంటే వాడిని ప్రభు దగ్గరికి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి? ఒకవేళ మనసు అనేది లేకుంటే వాడిని తేలేమంట. మనసు లేనివాడు ఎవరండి భూమి మీద? మృగాలు తప్ప అందరికీ ఏముంటుంది? మనసు. అంటే ప్రతి మనిషిని ప్రభు దగ్గరికి తెచ్చుటకు అవకాశమే. ఇంకొక మాట చెప్తా, నేను నా గ్రహింపు చెప్తున్నా, మీకు తెలియ మీ చెప్పాలా, నరకాని కోసం యేసుప్రభువును పుట్టిస్తాడా? ఏమండి, నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు భూమి మీదకి వచ్చే ప్రతి మానవుడు నరకం కోసం వస్తున్నాడా? నరకము కోసమే దేవుడు ఒక్కరిని కూడా పుట్టించాడు, ఇది నిజం. మలుకు చెవి రోజు మాట్లాడింది. చరిత్ర వెళ్తే అతని తర్వాత దినాల్లో గొప్ప దైవభక్తుడయ్యాడంట. రెండో వ్యక్తి ఎవరంటే, మన చరిత్రలో వచ్చే రెండో వ్యక్తి ఈ యొక్క కుడివైపున దొంగ, ఈ యొక్క దీమస్. ఈ మనుషుని కూడా తర్వాత, నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో, ఇక్కడ కొంచెం ఆపుదాం. ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత, ఆయనతో పాటు ఎవరు లేచారు చెప్పండి? దొంగ కూడా లేచాడు. యేసు లేచాడు, దొంగ లేచాడు. ఎందుకంటే యేసుప్రభు వాడు చనిపోయాడు కదా. లేచిన తర్వాత యేసుప్రభు పరమ పరదేశికి పోతూ ఉంటే దొంగ కూడా యేసుప్రభు కూడా వస్తున్నాడంట. దేవతలు ప్రశ్న అడిగారంట, ఏంటి ప్రభా, వీనిదే స్థానం పోయిపోయి బందిపోడు దొంగను నరహంతో కొన్ని అంటే ప్రభు ఒక మాట చెప్పాడు దేవదూతలకు, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు అని చెప్పాడంట. ఏమర్థమైంది మీకు? ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు. పరలోకానికి మరొక పేరు ఏంటంటే క్షమించబడిన పాపుల లోకం అంట. ఏమి లోకం? ఆడెవరు పరిశుద్ధులు ఉండరండి. పరిశుద్ధుడు అన్నాడు ఒకడే ఒక ఆయన, ఆయన ఎవరు? ఇంకందరూ పాపులే. కాబట్టి ఈ దొంగకు కనికరిచ్చాడు, కృప ఇచ్చాడు. మూడోది ఎవరు? శతాధిపతి. శతాధిపతి సిలువ మీద యేసుప్రభు ఆయన ప్రాణం విడిచడు చూచి ఒక మాట అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సైనికులందరూ ఒకరితో ఒకరు చెప్పండి చెప్పుకుంటూనే ఉంది బైబిల్లో. అందరు మొత్తం యేసుప్రభుని సిలువ వేసిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఆ సిచ్యువేషన్ చూసిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే
శిలువ మీద యేసుప్రభు వేలాడేటప్పుడు రెండు పార్ట్స్ అది. మొదటి పార్ట్ ఏంటంటే మొదటి 9, 10, 11 అని చెప్పండి. చెప్పరా మీరు? 9 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంci 12 ఎన్ని గంటలు? ఈ 3 గంటల సేపు వెళ్తుంది. మధ్య 12 గంటల నుండి 3 గంటల వరకు కటిక చీకటి. బైబిల్ ఒక మాట పలకండి, అందరు చెప్పండి. సూర్యుడు అదృశ్యుడు ఆయన. చెప్పండి. అంటే ఆకాశంలో ఎవరు లేరు? మధ్య పట్టపగలు అమావాస్య వచ్చింది. సంపూర్ణ సూర్యగ్రహణం వేరు. సంపూర్ణ సూర్యగ్రహం వచ్చినా భూమి తెలుతుంటుంది. ఇది ఆ సూర్యగ్రహణం కాదు. ఇది కంప్లీట్గా ఆకాశంలో సూర్యుడే మాయమైపోయాడు. ఏమైందండి ఇప్పుడు భూమి? కట్టిక చీకటి అలుముకుంది. ఆ 3 గంటలు కట్టిక చీకటి. ఆ 3 గంటలు అయిన తర్వాత యేసు ప్రాణం విడిచాడు. ఆయన ప్రాణం విడిచిన తక్షణము మనసుడు వచ్చేసాడు. భూమి బద్దలైంది, కొండలు పగిలిపోయింది, దేవాలయ తెర పైనుండి కిందికి చిరిగిపోయింది. అదంటే అదంటే దూరం లేండి. ఈ ఈ దృశ్యాలన్నీ వీళ్ళు చూశారు. వీరు ఆయన ప్రాణం విడిచిన క్షణమే తల వంచి ప్రాణం విడిచను మళ్ళీ వెళ్తురు వచ్చేసి. అప్పుడు సైనికులు చెప్పారు, ఒకరితో ఒకరు ఏం చెప్తున్నారు? ఈయన నిజముగా. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు తెలియదు కానీ మీరు నాకన్నా తెలివైన వాళ్ళు. పరలోకములో ఈ శతాధిపతి కనపడతాడు మనకు. యేసుని సిలువ వేసినారు కూడా ఎందుకు కనపడతాను ప్రశ్న ఇలా. ఎందుకంటే బైబిల్ అంతా సారాంశం ఒక మాటలో చెప్పండి. ఏమిటి ఆ మాట అంటే, ఎవరైనా చురుకుని చదవండి. మార్కు 1:1 మొదటి వచ్చిన ఎవరు చురుకుని చెప్పాలా? ఏమండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ఆరంభం. మీరు చదువుకొని కలిస్తే దేవుని కుమారుడైన అంటే అర్థమేంది? మార్కు సువార్త ఎవరు రాశారు? త్వరగా చెప్పండి. మార్కు కాదండి, అయ్యగారులు పేతుడు రాసింది అది. యాక్చువల్గా మార్కు సువార్త పేతురు సువార్త. పేతురుకు చదువు రాదు కాబట్టి పేతురు అక్క కొడుకు ఉన్నాడు. అక్క కొడుకు పేరు మరియా. మా అక్క పేరు పేతురు, అక్క పేరు మరియా. ఆమె కొడుకు మార్క్. కాబట్టి పేతురు చెప్తా ఉంటే మార్క్ రాశాడు. కానీ ఆ సువార్త యాక్చువల్గా మార్కు పేతురు సువార్త అయితే పేతురు పేరు రాకుండా మార్క్ సువార్త రాశాడు. పేతురు పేరు మరుగైపోయింది. ఇప్పుడు పేతురు ఎవరు? యేసుక్రీస్తును సమీపముగా ఎరిగిన వ్యక్తి. ఆయన చెప్పే మాట ఏంటంటే మత్తయి సువార్త 1:1 ఏమిటి? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ఆరంభం. అంటే యేసుక్రీస్తు ఎవరయ్యా అని చెప్పడానికి మత్తయి రాశాడు. యోహాను సువార్త 1:1 ఏమిటి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదుడను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సారాంశం అది, మత్తయి సారాంశం అది, లుకా సారాంశం వేరు. తెయోఫిల్ అని రాస్తాడు, అది అది వేరే విషయం. ఇప్పుడు మార్క్ ఏం రాస్తాడంటే యేసుక్రీస్తు ఎవరయ్యా అండి చెప్పండి మీరు? దేవుని కుమారుడు. ఇప్పుడు ఆ మాటను ఎవరు చెప్పుతూ ఎవరు ఒప్పుకుంటున్నారు? యేసును సిలువ వేసిన చెప్పండి సైనికులందరూ ఒప్పుకుంటున్నారు. యేసు దేవుని కుమారుడని చెప్పువాడు మరణములో నుండి జీవములోనికి దాటినాడు. అయిపోయి అవుట్. అందరికి పర్మిషన్ ఇచ్చేశాడు ఆయన. అర్థమైంది మీకు? ఇప్పుడు యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నవాడు మరణంలో నుండి జీవములోనికి దాడి. యోహాను సువార్త 3:34. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక్కరు క్షణంలో వీళ్ళందరికీ ఏమొచ్చేసింది? రక్షణ వచ్చేసింది. అంటే ఇప్పుడు అర్థం చెప్పండి. మల్కు చెప్పరు మీరు? మల్కు, దీమస్, శతాధిపతి, సైనికులు. 4వ వ్యక్తి ఎవరంటే పల్లెంతో గురించి పొడిచిన వాని పేరు ఏమంటే, వాటి పేరు లాంగిమస్. వీడు ఎవడండి? వీడు స్పెషల్.
వీడు ఎవరంటే వీడు స్పెషలిస్ట్ అంటే దేనికి, మేకలు కొట్టేదానికి. మేకలు కొట్టే దాంట్లో అది చాలా క్రిటికల్ అంటే. యాక్చువల్గా యేసుప్రభును ఇట్లా సిలువ మేక కొట్టలేదు. మీ చరిత్రలో ఏ బుక్ చదివినా అట్లే ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఇట్లా పెట్టి కొట్టారేమో మేకని, మనకు అంత ఆలోచించే కదా. ఆయన ఆయన పాదం ఇట్లుంటే ఇట్లా తిప్పి ఇట్లా పెట్టి కొట్టారు. కాబట్టి వాడు మేకలు కొట్టడంలో స్పెషలిస్ట్ అంట. ఎవరు చెప్పండి? వాడు స్పెషలిస్ట్. వాడు ఏం స్పెషలిస్టు? మేకలు కొట్టడంలో. తర్వాత సిలువ మీద వన్ డ్యూటీ ఏంటంటే సచ్చేదాకా కావలిగాయాలి. వాడు సిలువ మీద సచ్చేదాకా సచ్చినాక వెళ్ళిపోతాడు అనమాట. వన్ డ్యూటీ ఏంటంటే సచ్చిపోయేదాకా ఉండాలి టైం ప్రకారం. ఆ రోజు ఏమిటి? పస్కా పండుగ రోజు. పస్కా పండుగ అంటే ఏంది? 3 గంటలకు నైవేద్య బలి అర్పించాలి, దహన బలి. అప్పుడు బలి అర్పించాలి కనుక శపితమైన వాడు శిలువ మీద ఉండకూడదు, వాళ్ళు చంపేలా. కనుక యూదులు తమ వెళ్ళిపోయి యేసుప్రభును చచ్చేదాకా కూర్చున్నారు వాళ్ళు. కొందరు పెట్టారు ఏజెంట్లను, ఈడు చచ్చేదాకా ఉందండిరా, ఈడు చచ్చినాక రండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు నైవేద్య, వాళ్ళు ఎక్కడికి పోయారు? యాజకులు బలి అర్పించేకి. అసలైన బలి శిలువ మీద వేలాడుతోంది, ఈ బలిని వదిలేసి గొర్రెపిల్ల బలి అర్పించేకి దేవాలయం పోయారు. వీళ్ళు దేవాలయం ఉన్నారు, సైనికులు ఇక్కడున్నారు, ప్రధాన యాజకుని సైనికులు. వీళ్ళు ఇక్కడున్నారు, శతాధిపతి ఉన్నారు, సైనికులు ఉన్నారు. అప్పుడు వాళ్ళను ఈ ఈ కాళ్ళ మీద మనిషి ఉంటే బతుకుతాడు, కాళ్ళ మీద మనిషి ఉంటే ఈ కాలు మోకాళ్ళలో సుత్త తీసుకొని మోకాలు పగలగొట్టుపోయాడు. పగలగొట్టుపోతే అప్పటికే వీళ్ళిద్దరిని చంపే మోకాలు పగలగొట్టి చంపేశాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పటికైనా చనిపోయాడని అనుకొని చచ్చిపోయాడు లేదా రుజువు చేసుకోవాలని వాడు బల్లెం తీసుకొని యేసుప్రభు పొడిచాడు. పొడుస్తూనే రక్తము వాని ముఖం మీద పడింది. వాడు ఏంటంటే కథ, వాని పేరు లాంగిమస్. వాడు ఎక్స్పర్ట్ దేనికి? మేకలు కొట్టేదానికి ఎక్స్పర్ట్. వాడు ఇప్పుడు వాడికి వయసు అంటే అప్పటికి, ఇప్పుడు నాకు 45 అండి, ఏమనుకోదండి, నాకు ఇప్పుడు కళ్ళ చూపు కొంచెం తగ్గింది, కొంచెం లైట్ డల్ ఉంటే నాకు అక్షరాలు సరిగ్గా కనపడం, నాకు 45కే తగ్గింది. వానికి అప్పటికి ఎన్న వయసో మనకు తెలియదు. వాడు కొట్టి మేకలు కొట్టి వాడు ముసలాడు అయిపోయాడు. వానికి కళ్ళు సరిగ్గా కనపడమంట. ఎప్పుడైతే యేసు రక్తం వచ్చి వాని కళ్ళల్లో పడగానే చిన్న పిల్లవాని చూపు వచ్చేసింది. వాడు ఒక్కసారిగా షాక్కు గురయ్యి, ఇదేమిటి? అక్కడనే వాడు మ్రొక్కి యేసుకు తన జీవితాన్ని అర్పించాడు. వానికి కూడా రక్షణ ఇచ్చేశాడు. ఇంకా అసలైనోడు ఒకడు ఉన్నాడు, వాడేవాడంటే బరబ్బా. చెప్పండి, బరబ్బా అనే మాటకు అర్థం చెప్తా, ఎవరిని చెప్పగలరా? బరబ్బా, బరబ్బా, బరియోనా, బరియోనా, సీమోను బరియోనా అంటే యోనా యొక్క కుమారుడైన సీమోనని. బర్ యోనా, బర్ అంటే మాటకు అర్థం ఏంటంటే బరబ్బా, అబ్బా అంటే తండ్రి, బర్ అంటే తండ్రికి మారుగా ఉన్నవాడు. అంటే ఒక ఇంకో తర్జుమాలు నేను చదివాను, బరబ్బా అంటే అర్థం అంట, చెప్పండి మీ తండ్రి ఎవరు అంట. మీ తండ్రి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, మనకు కరెక్ట్ తెలియదు. 2-3 చోట్ల మీరు చదివింది, ఎందుకంటే కొన్ని పుస్తకాల్లో ఒక అర్థం ఉంటుంది, కొంతమంది బుక్ అర్థం ఉంటుంది. కాబట్టి వాడు ఒక యూదుడు, ఆ బరబ్బా అనే వాడు యూదుడు. చెప్పండి, బరబ్బా అని పేరు ఎవరు పెట్టుకుంటారండి? యూదులే పెట్టుకుంటుంది, ఇంకెవరు పెట్టుకోరు. కనుక ఆ రోజు సిలువ ఇవ్వవలసింది వాడంట. అయితే వాని ప్లేస్లోకి ఎవరు వచ్చారు? జాగ్రత్త, నేను మంచి మాట చెప్తాడు, మీరు షాక్ అవుతారు. ఇప్పుడు అప్పటికే యేసుప్రభు శిష్యురాలంట బరబ్బ భార్య. అర్థమైందా? అప్పటికే యేసుప్రభు యొక్క, మీకు ఇది డౌట్ ఉంటే మీరు నెట్లో బరబ్బా అని కొట్టండి. బరబ్బా మీద ఒక సినిమా తీశారు, బైబిల్ సినిమా మూవీ. ఎప్పుడు? 50 ఏళ్ళ క్రితం తీశారు, 10 కమాండ్స్ తర్వాత తీశారంట. అప్పట్లోనే బరబ్బా మీద బైబిల్ సినిమా, మీ బరబ్బా అని మెట్టు కొడితే మీకు బరబ్బా జీవిత చరిత్ర సినిమాలాగా తీశారు. ఈ బరబ్బా బదులు యేసుప్రభు చనిపోయాడు. అప్పటికే యేసుప్రభు శిష్యురాలు బరబ్బా భార్య అంట, వెంబడించు స్త్రీలో ఒక ఆమె అంట. ఈమె బరబ్బ ఇంటికి వచ్చేసరికి, ఏమండి
మీరిట్లా వచ్చారంటే నా కొడుకు ఒక ఆయన చనిపోయాడు పోయాను అంట. ఎవరవుతారంటే నజన యేసు. యేసుని చంపేశారా? ఈమె చాలా శ్రమపడి శ్రమపడి వచ్చిందండి ఇప్పటికి. అప్పటికి యేసు చచ్చిపోయాడండి శిలువ మీద. చనిపోయిన తర్వాత ఈమె యేసు ప్రభువుకు బహు ప్రీతికరమైన శిష్యురాలు అయిపోయిందంట. తర్వాత ఈమెను రాళ్లతో కొట్టి చంపారంట తర్వాత చరిత్రలో. ఆ సినిమాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఈ బరబ్బా ఈయన దేవుని కుమారుడైన విషయం తర్వాత తెలుసుకొని పరిగెత్తుకొని వచ్చాడంట. వచ్చేటప్పటికి యేసుప్రభు చనిపోయాడు శిలువ మీద. చనిపోయాడు, ఏం చేయాలో అర్థం కాక కుమిలిపోయి ఏడ్చి రక్షణ పొందాడంట. రక్షణ పొంది అతనికి ఈ సైనికుల దగ్గర నుంచి ఆ వస్త్రం అడిగిపించుకున్నాడంట. ఏ వస్త్రము? యేసు ధరించిన తల్లి అయిన మరియ కుట్టిన వస్త్రం. ఆ వస్త్రం తీసుకొని వెళ్ళిపోయాడండి. కానీ అదే తన ఐశ్వర్యం, తన ధనం ఏది? యేసు యొక్క పై వస్త్రం. ఆ వస్త్రం తీసుకొని వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత దినాల్లో ఈయన చాలా దేశాల్లో తిరిగి సేవ చేశాడంట. ఒక వింత జరిగిందంట. అజ్జ ఆయన జీవితంలో బరబ్బాను ముట్టుకున్న వాళ్ళు కూడా స్వస్థత పొందేవాళ్ళంట చరిత్రలో. అయితే విషయం ఏంటంటే మరలా తిరిగి రోమ్కి వచ్చాడంట సువార్త నిమిత్తం. వస్తే రోమ్లో మళ్ళా బరబ్బాను పట్టుకున్నాడంట. పట్టుకొని నువ్వెవరంటే నేను యేసు పరిచారకుని, యేసు యొక్క అనుచరుని అనంట. సిలువేండని అనంట. ఇదే బరబ్బను తర్వాత కొంతకాలానికి సిలువే చంపారు. ఇంక అర్థమైందా? యాక్చువల్ బరబ్బా ఎప్పుడు సిలువలో చనిపోవాలా? ఆ రోజు పస్కా రోజు చచ్చిపోవాలా. అప్పుడు చనిపోయింటే ఎక్కడ పోయేవాడు? నరకానికి పోయేవాడు. ఇప్పుడు యేసుప్రభువానికి కృప ఇచ్చేశాడు వాడు. తర్వాత యేసు సాక్షిగా అదే శిలువ మీద చచ్చిపోయాడంట. తన క్రియలన్నిట్లోనూ చెప్పండి కృప. ఇప్పుడు మీరు చెప్పండి, లిస్ట్ చెప్పండి, అందరు చెప్పండి. మలుకు, మీకు అర్థమైతే మంచి ప్లీజ్ మీకు గుర్తుండిపోతుంది చెప్పండి. మలుకు, లాంగిమాస్, దీమస్, బరబ్బా, శతాధిపతి, సైనికులు, వీళ్ళందరూ ఏమయ్యారు? మీకు వింత, ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా పరలోకంలో కనపడుతుంది మనకు. మీకు అర్థమైందా? ఈ బ్యాచ్ బ్యాచ్ పరలోకంలో మనకు కనబడతాయి. ఆ రాజ్యంలో వీళ్ళు పరలోకంలో కనపడేటప్పటికీ, ఎందుకంటే పరలోకంలో ఒక మాట ఉంది బైబిల్ చెప్పండి, అందరు చెప్పండి. పరలో అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని సముద్రము ఇక లేదు. పరలోకంలో ఏం లేదంట? ఎందుకు సముద్రం లేదన్న మాట వాడినాడు? సముద్రం అంటే నేను ఒకసారి చెప్పాను, ఎలా మంది అని మీద మీద చెప్పాను. అని చెప్పండి, తెలుగులో చెప్పండి, కోప్పడకండి. నంగనాచి చెప్పండి. చెప్పరు మీరు. నంగనాచి. నంగనాచి అంటే ఏంది? పిల్లి. పిల్లి ఎట్లా పాలన్నీ పాలు లాగే పెడతాదంట పిల్లి? ఎవ్వరు చూడట్లేదని. అండ్ నువ్వు కళ్ళు మూసుకోనంత మాత్రం ఎవరు కనపడవా? పాలన్నీ తాగి నాకేం తెలియదు అబ్బా, నేనేం చేయలేదు తప్పని మూతి దురుచుకొని పోతుందంట. అంటే ఏంది అది? నంగనాచి అంటే చేసేదంతా చేస్తాము, అగ్గిపుల ముట్టించేది మనమే, కొంప సంసారాలు తెగ్గొట్టేది మనమే, మళ్ళీ ఏం తెలియట్లు ప్రేక్షకులు చూసేది కూడా చెప్పరు మనమే. వీళ్ళని ఏమనాలండి? నంగనాచి. చేసేదంతా చేస్తావరా, ఇప్పుడు ఊరుకుంటావా అంటారు. ఇప్పుడు సముద్రం అంటే ఏంటంటే నంగనాచి. ఎందుకు నంగనాచి అంటే, ఎంతమందిని పొట్టను పెట్టుకుందండి సునామీ? ఒక్క దెబ్బకు 10 లక్షల మంది మింగేసింది. ప్రపంచములంట సముద్రములో మునిగిపోయిన ఓడలలో ఉన్న బంగారము సముద్రం పాలైపోయింది. ఆ సముద్రం అంతా వెలికి, ఆ మునిగిపోయిన ఓడలలో ఉన్న బంగారం అంతా వెలికి తీసి పంచి పెడితేనంట మనిషికి 3 గ్రాముల బంగారం వస్తుంది ప్రపంచమంతా. ఊరికే పంచితే ఫ్రీగా అంత బంగారము సముద్రంలో ఉంది. అంటే బంగారమే ఇంత మింగితే మనుషులు ఎంత మింగింది? ఫరో సైన్యం అంతటిని చెప్పండి మింగింది. నంగనాశి ఏం తెలియదంటుంది, ఎంతమందిని మింగింది, ఏం కథ? మింగుతానే ఉంది అది. ఆంధ్ర ఎందుకు తెగిపోయింది తెలుసా? తెలంగాణలో ఎందుకు తెలుసా విభజించబడింది? ఈ ఆంధ్రాలతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళకి సంవత్సరం వరదలు వస్తాయి, వచ్చిన డబ్బంతా ఉరిగిపోతుంది, ఈ వరదలకే పోతుంది. ఆంధ్రతో పొత్తు పెట్టుకుంటే మనం డెవలప్ కామని ఏం చేసేసినారు? జై తెలంగాణ చెప్పేసినారు.
తెలంగాణ రావడానికి మెయిన్ కారణం ఇది కూడా. అంటే అర్థం ఏంటంటే సముద్రం అంటే మాటలు కాదు, అందరిని దింగుతుంది. చెప్పండి మిగతాది నాకేమి. ఇప్పుడు ఈ సముద్రం పరలోకంలో లేదంట. ఎందుకు లేదు సముద్రం పరలోకంలో అంటే అర్థం కథ, దానికి ఆత్మీయ అర్థం చెప్తున్నా. ఇప్పుడు మీరందరు ఇక్కడ ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారు, 100 మంది. ఈ 100 మంది నేనున్నాను. ఇప్పుడు మనందరికి ఎన్ని రహస్యాలు లేవండి? రహస్యాలు ఉన్నాయా లేదా చెప్పండి, త్వరగా చెప్పండి. ఇంత సులో అమ్మో తమానులు కాదు మీరు. నేను చెప్పాను మా వాళ్ళకు, నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. ఏ అభిషేక్? అంతే కదా, నీ మా అందరు తెలిసిన అభిషేక్ వేరు, అభిషేక్ తెలిసిన అభిషేక్ వేరు. ఎవరికి ఎవరు మనం బయట పెట్టుకోం, అందరం మనందరికీ పర్సనల్ అనేవి కొన్ని ఉంటాయి. చెప్పండి, ఏ అందరు అన్నిట్లో రాణిస్తావా బ్రదర్? కొన్ని పర్సనల్ ఉంటాయి, అన్నీ చెప్పుకుంటారా? కొన్ని పర్సనల్ ఉంటాయి. చెప్తామండి అసలు విషయాలు ఏం చెప్పాం, వైబ్ ఏం చెప్తాం, అవుట్లైన్ చెప్తాం, అంతే. లోపలంతా లోపల పెడతాం మనం. మనందరికీ పర్సనల్స్ ఉంటాయి. అయితే పరలోకములు ఏం లేదంట, సముద్రము లేదంట. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనందరం పరలోకం వెళ్ళామండి. పరలోకం ఎలా ఉంటుందంటే అన్ని గాజులాగా ఉంటుందంట. అంటే ఎవరి హృదయంలో ఎలాంటి రహస్యాలు అక్కడ చెప్పండి ఉండవు. ఏ రహస్యము పరలోకములో ఏ రహస్యం ఉండదు. ఇక్కడ భూలోకంలో అన్ని రహస్యాలే చెప్పండి, చెప్పండి. అన్ని రహస్యాలే కదండి. వాడు పెళ్ళి చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్స్ అయిపోతుంది, సరిపోతుంది, సమయం సరిపోతుంది. నాకు ఎన్ని రహస్యాలు ఉంటాయి మనకు. భర్త రహస్యాలు, భర్త మెయింటైన్ చేస్తాడు, భార్య రహస్యాలు, భార్య మెయింటైన్. ఆ పుట్టింటికి అంటే పంపిస్తూనే ఉంటుంది, పప్పులు పంపుతుంది, ఉప్పులు పంపుతుంది, పైసలు పంపుతుంది, చీరలు పంపుతుంది. ఏం తెలియనట్లు నా దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఏం లేదంటది. ఇచ్చేదంతా పంపుతూనే ఉంటుంది. ఆన్లైన్ ఇంట్లో నుంచి పేటీఎం కొట్టేస్తుంది, అన్నీ చేస్తుంది. నాకేం తెలుసు అంటది. అన్ని సీక్రెట్లు ఇక్కడ. పరలోకంలో ఏం లేదు, సీక్రెట్స్ ఉండవు. అందుకు బైబిల్లో పరిశుద్ధాత్మ రాశారంటే అక్కడ ఏం లేదు, సముద్రం లేదు, ఆ రహస్యాలు లేవు. ఇప్పుడు ఆ పరలోకములో ఈ మనకు 6 బ్యాచ్లు కనపడతాయి. ఎవరు ఆ బ్యాచ్లు? సిలువ యొద్ద రక్షించబడిన బ్యాచ్. చిన్న మాట తీసుకుంది, సిలువకు ఎంత టైం అండి? 12 to 3 చెప్పండి. Midnight 12 to day 3 అంటే మధ్యాహ్నం 18 అవర్స్. ఎన్ని అవర్స్? 15 అవర్స్. 6 గంటల విచారణ, 6 గంటల సిలువ, 3 గంటలు సిలువ మోశాడు, 15 గంటలు. 15 గంటల్లో ఎంతమంది రక్షించారు చెప్పండి మీరే? 6 బ్యాచెస్. వాళ్ళు ఎవరు? కరడుగట్టిన మాఫియాస్ వాళ్ళు. మలకు సామానుడా, బరబ్బ సామానుడా, ధీమస్ సామానుడా, శతాధిపతి సామాను, లాంగిమస్ సామానుడా? వాడు కాలు దిప్పి పట్టాలు కొట్టేశాడు మేకు. నువ్వు సెకండ్లో కొట్టేసింటాడు మేకుడు, చెయ్యి రాదు, చెయ్యి లాగి పటాన్ లాగి ఈ తుంటి లోపల ఈ జాయింట్ ఉడిపోతుంది, ఈ లోపల దీని జాయింట్ పోతుంది, దీని జాయింట్ పోతుంది. వాడు లాగే లాగుడికి లాగి బట్టి మేకు కొట్టుబడేశాడు. వాడు రక్షించబడ్డాడానా? తన సమస్తమైన క్రియలలో కృపచూపు వాడెవరు? వదిలేద్దామా, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామా. 5:40 అయింది, ఓకేనా? కెన్ ఐ కంటిన్యూ? టైం ఎంతైంది, ఎంతసేపు అయింది స్టార్ట్ చేసి? స్టార్ట్ చేసి ఎంతసేపు? గంట 15 నిమిషాలు అయింది. ముగించాలని చెప్పాలా? సరే, ఇంకా ఇంకో గంట సేపు చెప్తే వింటామనిట్లున్నారు. సరే, ఒక బిట్టు చెప్పేసి వదిలేస్తా, ఆశ పడతారు కనుక కొసరేస్తా. ఏమండి, ఎంత ముక్కలు వేసినా రెండోసారి ఒక ముక్క గంట పడితేనే మనకు తృప్తారు. ఈ అమ్మ చూడు ఒక్కసారి వేసి వెళ్ళిపోయింది అనుకుంటాం. వేసి వెళ్ళిపోయి వాళ్ళ కూర గిన్నె రావట్లే, అన్నే పెట్టుకుంది. పప్పు పప్పు సాంబారు బయలునా, సాంబారు బయలు తిరుగుతుంది అక్క. అధ్యాపక అధ్యాపం నల్లిబొక్కలు చేప అంటాం. అది వచ్చి వేస్తే అమ్మాయ తృప్తి. కొన్ని 2 మాటలు దేవుని మాటలు. ఏంటి సిలువ అంటే? అసలు సిలువ అంటే దాని టార్గెట్ ఏమిటి? చిన్న కథలాగా చెప్తా మీకు. మీకు ఎంతమందికి భోపాల్ ఇన్సిడెంట్ గుర్తుందండి? 1984 సెప్టెంబర్,
ఎంతమంది గుర్తుంది? మిథైల్ యాసిడ్ చెప్పండి, చెప్పండి అమ్మా. మిథైల్ యాసిడ్ దట్ ఈస్ అ పాయిజన్. అది బోఫర్స్లో అదొక ఫ్యాక్టరీ. ఇప్పుడు ఎట్లా మీకు మణుగూరు దగ్గర అశ్వాపురం ఉంది, పేరేనండి, మణుగూరు దగ్గర అశ్వాపురం, దాని పవర్ ప్లాంట్ అంటారు. అంటే అది ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. అక్కడ మీరు వెళ్తే గోడ గోడకు వాక్యం ఉంటుంది, పెద్ద గవర్నమెంట్ రాస్తుంది, మీకు ఈ విషవాయువు గనక బయలుదేరినట్లు మీకు అనుమానం వస్తే ఇది చేయవలను, ఇంటింటికి రాసి పెట్టింటారు. ఆ ఫ్యాక్టరీ బయట అంతా ఈ గోడ వాక్యాలు ఉంటాయి. మీరు నేను వెళ్ళే స్వార్థ చేసాం ఆ ఊర్లలో. అక్కడ అంటే పవర్ ప్లాంట్ అంటే ఆ పవర్ ఎయిర్ అంటారు, అదే సంథింగ్ పవర్ ప్లాంట్ అంటారు. ఆ గ్యాస్ వచ్చేస్తుంది, అది వచ్చే ఊరు ఊరు కాలిపోతుంది, ఊరు ఊరు చచ్చిపోతారు మనుషులు. అలాంటి ఫ్యాక్టరీ భోపాల్ సమీపంలోనే ఉంది, దాని పక్కనే పెద్ద రైల్వే స్టేషన్ జంక్షన్. క్యాపిటల్ కదా భోపాల్, పెద్ద ఊరు అది, మెయిన్ సిటీ. ఆ పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. అయితే ఆ రోజు వాడు ఏం చేశాడంటే దాన్ని ఆపరేట్ చేసేవాడు నెగ్లెక్ట్లో, మరి సంథింగ్ ఏం తెలియదు, ఎవరు తెలీదు, గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయితేనే ఆపరేట్ చేసేటోడే చెప్పండి వాడే చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతానే మొత్తం గ్యాస్ లీక్ అవ్వడం మొదలుపెట్టింది. అది ఓపెన్ అయిపోయింది, ఇంకా ఓపెన్ అయిపోయి మొత్తం ఆ ఫ్యాక్టరీలో ఉన్న మిథైల్ యాసిడ్ మొత్తం బ్లోప్ అయిపోయింది. మొత్తం ఫ్యాక్టరీలో పనిచేసే 3,000 మంది కార్మికులు శవాలు అయిపోయారు, మేనేజర్ డిఎంతో సహా. వాళ్ళు చచ్చిపోయితేనే అక్కడి నుంచి యాసిడ్ పక్కనే రైల్వే స్టేషన్, పెద్ద రైలు స్పాట్, ఫ్రెష్గా 3 రైళ్ళు వచ్చినాయి. ఒక రైలుకి 2,000 మంది, రైలు డ్రైవరే ముందు పోయిండు, రైల్లో కూర్చోలు మొత్తం ఒక్కొక్క రైలుకి 2,000 మంది, రైలుకి 2,000 అండి, మొత్తం 3 రైళ్ళు వచ్చినా 3 రైళ్ళు ఆగిపోయినాయి. ఒక్కొక్కటి కదలట్లే, ఒకటి లేడు, అందరు సప్పుడు జగ నిద్రపోతాడు. ఎటు పర్మనెంట్ నిద్ర. ఆ గాలి మళ్ళీ అక్కడి నుంచి ఊర్లోకి వచ్చింది. తల్లి పిల్లకు పాలు ఇస్తుంది, తల్లి చచ్చింది, పిల్ల చచ్చింది, ఇంట్లో పండుకున్నాడు, ఊపిరాడక వాడు చచ్చిండు. అన్నం తింటే పల్లెంలో అన్నమే ఉంది, అన్నం తింటేనే చచ్చిపోయారు. మొత్తం 1 గంటలో 65,000 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చారంటే కొందరు అది అర్థం చేసుకొని ముక్కు మూసుకొని పరిగెత్తారు. యాడికని పోతావు, యాడికి పోయినా పిలుచుకోక తప్పదా, దొరకద్దు నీకు ఆక్సిజన్, ఉన్నదంతా మిథైల్ యాసిడే, పరిగెత్తుకుంటూ చచ్చాడు. కోటీశ్వరులు, ధనవంతులు, విస్తారమైన చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, డాక్టర్లు, హాస్పిటల్స్ పేషెంట్లు చచ్చిపోయారు. ఇది చాలా పెద్ద తీవ్రమై గవర్నమెంటే పడిపోయింది అప్పుడు. ఆ సంవత్సరం మీరు గమనించలేదు, ఆ సంవత్సరం గవర్నమెంటే ప్రధానమంత్రి పోస్ట్ రిజైన్ చేసేసాడు, గవర్నమెంట్ ఎలక్షన్లు మళ్ళీ పడ్డాయిప్పుడు. అంత భయంకరమైంది. ఏంది అది కారణం అంటే ఆక్సిజన్ లేక. చెప్పండి చెప్పండి, ఆక్సిజన్. ఇప్పుడు మనకు శుభ్రంగా గాలి పీల్చుకుంటా అంటే దీని విలువ తెలియట్లా మీకు. ఇది బ్యాన్ అయిందనుకో తెలుస్తుంది మీ కథ. ఇది బ్యాన్ అయితే దాని మీద పెద్ద చరిత్ర ఉంది, ఇప్పుడు పుట్టుకో నేను ఇప్పుడు, ఎందుకంటే అది ఎట్టదో పోతుంది. ఇప్పుడు యేసుస్వామి శిలువ మీద, శిలువ అంటే ఏంటంటే యాక్చువల్ ఊపిరి అందదంట. ఏమందదు? ఊపిరి అందదు. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, ఒక మనిషి 20 సెకండ్లకు ఒకసారి గాలి పీల్చుకోవాలి. చెప్పండి, చెప్పరు మీరు, చెప్పరా నాయన, ఎన్ని సెకండ్లకు ఒకసారి గాలి పీల్చుకోవాలి? 20 సెకండ్ల వరకు మనం పీల్చుకున్న గాలి ఉపరితిత్తుల్లో ఉంటుంది. 20 సెకండ్లు అయిపోతేనే నాకు గాలి కావాలా, గాలి కావాలండి, ఏది లంగ్స్. అప్పుడు ఏం చేసుకోవాలి, మనకు తెలియకుండా మళ్ళీ గాలి లోపల పోతుంది, ముక్కలో పోతుంది, మంచి గుండె నిండా పీల్చుకొని మళ్ళీ 20 సెకండ్లు ఉంటుంది, మళ్ళీ వదులుతుంది, మళ్ళీ 20 సెకండ్లు. అంటే ఒక నిమిషానికి 3 లేక 4 సార్లు ఆక్సిజన్ తీసుకోవాలి. తీసుకున్న ఆక్సిజన్తో 70 సార్లు గుండె కొట్టుకుంటుంది. మనిషి బ్రతకాలంటే మినిమం 4 లేక 5 సార్లు ఆక్సిజన్ సమృద్ధిగా తీసుకొని వదులుతూ ఉండాలి. ఆ తీసుకున్న ఆక్సిజన్ 20 సెకండ్లు ఉంటుంది. ఇప్పుడు శిలువ మీద వేలాడేటప్పుడు ఏమవుతుందంటే అప్పటికే 2 విషయాలు జరుగుతున్నాయి. చెప్పండి, అందరు చెప్పండి, బ్లడ్ లాస్, బ్లడ్ లెస్. చెప్పండి చెప్పండి, అంటే అర్థమేంది? రక్తం అయిపోతూ ఉంది, రక్తం పోతూ ఉంది. మా వరంగల్ అంటాను, ఇప్పుడు హైదరాబాద్ అబ్బాయి నేను, వచ్చు మా వరంగల్ అంటారు, క్షమించాడు, మీ ఊరు అబ్బాయిని ఇప్పుడు, సైదాబాద్ మాజీ వరంగల్లో, అక్కడ ఒక ఊరుంది గీసుకొండ, పేరు ఉన్నారండి గీసుకొండ, గొర్రెకుంట,
గొర్రెకుంట పేరినారా జడ్సన్ అబ్రాం చర్చి ఉంటున్నాడు. అక్కడ మన చర్చికి వచ్చే అబ్బాయి, మన మందిరకు వచ్చే అబ్బాయి పేరు రాజు. ఆయన పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు, ఒక పాప గొల్లోళ్ళు యేసుని నమ్ముకున్నారు, యాదవులు ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన వాళ్ళ బంధువుల పెళ్ళికి ఆయన, ఆయన భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ కూతురు, వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ స్నేహితుడు కలిసి 6 మంది ఆటోలో పోతున్నారు. ఈయనేంది సొంత ఆటో కదా అనుకొని, అంటే ఆటో తోలేవాడు వేరేవాడు, ఈయన పక్కన కూర్చోడు. ఇటువైపు ఇట్లా కూర్చోండి, ఎదురుగా ఎఫ్జెడ్ అని కొత్త బండి, హీరో హోండా బండి, ఎఫ్జెడ్ దాని పేరు ఏమాలో ఎఫ్జెడ్ బండి, అది కొత్త బండి అప్పుడు, ఎఫ్జెడ్ పెద్ద బండి అది. వాడు ఏదో టెన్షన్లో వచ్చి పటాను కొట్టాడు. కొడతానే ఈ కాలు మనిషి అట్లే లోపలి ఇట్లే కూర్చొని ఉన్నాడు, ఈ కాలు అవతల పడింది కారు ఆట ఆపి, వాడు స్కూటర్ కింద పడి వాడు దొర్లుకొని వాడు కింద పడి వాడు పారిపోయాడు. ఆట ఆపారు, భార్య చేతులు ఉన్నాయి, భార్య పక్కన ఉంది, కూతురుంది, తల్లి ఉంది, బామ్మర్ది ఉన్నాడు. అటించి అట్టే ఆ మనిషిని ఎంజిఎం తీసుకొచ్చారు. ఎంజిఎం తీసుకొస్తే అప్పటికే గట్టిగా తారు చీరతో ఆమె కాలు గట్టిగా కట్టింది, రక్తం పోతానే ఉంది, రక్తం పోతుంది. హాస్పిటల్ తీసుకున్నారు, ఏమే నా కళ్ళు కనపడ, రెండు చెప్తానంట, ఆమె భార్య చెప్పింది నాకు, నా కళ్ళు కనపట్లేదే. ఒక రెండోది, ఏమే నాకు చెవులు వినపడట్లేదే. ఏమండి అంటానంట, నాకేం వినపడట్లేదు, నాకేం కనపడట్లేదు. చనిపోయాడు. బ్లడ్ లాస్ అయ్యేటప్పుడు చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. ఇది రియల్ కనుక చెప్తున్నా, అనుభవించి చెప్తున్నా, అంటే చూసి చెప్తున్నాను. ఎందుకంటే రక్తం ఉంటేనే కళ్ళు కనపడతాయి, రక్తం ఉంటేనే చెవులు వినపడతాయి. డాక్టర్లకు బాధలేదు, నర్సులకు డాక్టర్లకు. ఈ రక్తం ఎప్పుడైతే లాస్ అవుతుందో మనిషి ఏమవుతాడు, ఇంకా కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మన మాట రాదు, ఇంకా చిన్న స్వరం అయిపోతుంది, వాయిస్ తగ్గిపోయి ఆగిపోతుంది. ఎందుకంటే రక్తం గుండెకు పంప్ అవుతా ఉంటే గుండె కొట్టుకుంటుంది, రక్తం పోయింది, లెటర్ విపరీతంగా పోయింది కాలు. ఒక మనిషికి ఒక కాల్లో ఎంత రక్తం పోతా నాకు తెలియదు, కానీ యేసుప్రభు శరీరంలో ఎంత రక్తం ఉందో అంత పోతా. లాస్ ఏం లాస్ అందరు మీరు ఒకటే చెప్పాలి, బ్లడ్ లాస్ చెప్పండి. ప్రేతోరేమని గదిలో, ప్రేతోరంగా చెప్పకండి, బ్లడ్ లాస్ చెప్పండి. ప్రేతోరేమని గదిలో బ్లడ్ లాస్ అండి, చెప్పండి. ప్రేతోరేమని గదిలో 6 సభలు ఇడ్చుకొని పోయేటప్పుడు, మేకలు కొట్టినప్పుడు, శిలో మీద వేలాడుతూ లాస్ అవుతూ ఉన్నాడు. లాస్ అవుతూ ఉండే కొద్దీ చెప్పండి కళ్ళు తగ్గిపోతుంది, చూపు రాదు, చూపు బ్లాక్ అయిపోతుంది. కళ్ళు తెరిచే ఉంటాయి కానీ కళ్ళు కనపడవు. చెవులు తగ్గిపోతూ ఉంటుంది. చివరి 3 గంటలు వేసుకుని మాట్లాడలేదు తెలుసా, తండ్రితో మాట్లాడకుండా, మనుషులతో మాట్లాడలేను. ఇంకా మనుషులు మాట్లాడకు వినపడవు. ఇప్పుడు సిలువ మీద వేలాడేటప్పుడు ఏమవుతుంటే, నేను ముందే చెప్పాను, కాలు ఎట్లా కొడతారు, మీకు ఎట్లా కొడతారండి, ఇప్పుడు శరీరము గాలి పీల్చుకోవాలంటే ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ తీసుకోవాలంటే వేలాడుతుండే కదా, ఎట్లా పోతుంది ఆక్సిజన్? మీరు ఒకసారి ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేశారు లేదో, ఇట్లా రాడ్ ఉంటుంది, రాడ్ ఇట్లా పట్టుకుంటే పైకి లేపే ఉంటుంది, ఎక్సర్సైజ్ ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆక్సిజను ఒక 1 మినిట్ కంటే ఎక్కువసేపు వేలాడితేనే మళ్ళీ ఏమవుతుంది, ఆక్సిజన్ తీసుకో అని చెప్తుంది. ఇప్పుడు శరీరం అంతా చేతుల మీద వేలాడుతుంది, చేతుల ఎముకల మీద, కాళ్ళ ఎముకల మీద మేకుంది. ఇప్పుడు గాలి పీల్చుకోవాలంటే ఈ లంగ్స్ అన్నీ కిందకు వచ్చేసినాయి, వేలాడేనో ఉంది. ఇప్పుడు వేలాడేటప్పుడు ఈ లంగ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ బ్రీతింగ్ రాదు. రెండోది బ్లడ్ లాస్ అయ్యే కొద్దీ కూడా బ్రీతింగ్ రాదు, ఆక్సిజన్ ఉంటుంది కానీ బ్లడ్ పోయే కొద్దీ లంగ్స్ సపోర్ట్ చేయవు. లంగ్స్ సపోర్ట్ చేయకుంటే హార్ట్ బీట్ తగ్గిపోతుంది, అప్పుడు ఆక్సిజన్ ఉన్న లోపలికి పోదు, పంపు కాదు. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకోవాలి, అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి, 20 సెకండ్లు. మళ్ళా శరీరం అంతా బరువు పైకి తీసుకోవాలా, మీకు అర్థం కావాలని చెప్తున్నా, శరీరం అంతా బరువు పైకి తీసుకోవాలా, మళ్ళా అయిపోతుంది, ఎంతసేపు ఉంటుంది
మళ్ళీ 20 సెకండ్లకు మన శరీరం అంతా పైకి తీసుకోవాలి. అట్లా మీరు ఎంచుకోండి. ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలకి నిమిషానికి ఎన్నిసార్లు ఆక్సిజన్ తీసుకోవాలా? 60 × 3 ఎంత? 180. ఒక్క నిమిషానికి 3 సార్లు, గంటకు 180 సార్లు. 180 × 6 8 × 8 = 48. 1080 సార్లు. 1080 సార్లు ఆయన శరీరము పైకి లేయలా, కిందికి ఆక్సిజన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన పోరాటం ఏంటంటే, బైబిల్ 2 మాటలున్నాయి, తీయండి చదవండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం అందరు చదవండి, మంచి మాట ఉంటుంది. సాయంకాల నైవేద్యం, ఎక్కడ మాట? మొదటి రాజులు పద్దెనిమిది ముప్పై ఆరు చదవండి ప్లీజ్. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన. ఏం సమయం అన్నది? అస్తమయ నైవేద్యము అర్పించు సమయం. చెప్పండి. ఇప్పుడు సాయంకాల నైవేద్యం చదవండి. 141వ కీర్తన Psalm 141 2 చదవండి. 141:2 చదవండి ప్లీజ్. సాయంకాల నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల నీ దృష్టికి అంగీకారము అగునుగాక. ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రమున బలిలు అర్పించవలను. కాబట్టి యేసుప్రభు బలి అర్పించబడిన, ఇప్పుడు ఆయన ఎవరు? ఆయనే పస్కా బలి, ఆయనే నైవేద్య బలి, ఆయనే దహన బలి, ఆయనే పరిపాప పరిహారార్థ బలి, ఆయనే పాప పరిహారార్థ బలి, ఆయనే సమస్త హోమములు. కాబట్టి ఆయన తన దేహాన్ని 6 గంటల సేపు శిలువ మీద వేలాడదీయించుకొని సాయంకాల నైవేద్య బలి సమయానికి ఆ బలి అర్పణ అయిపోతుంది. ఇప్పుడు ఆఖరి సమయం, లాస్ట్ ఒక మాట చెప్పాడు, అందరు చెప్పండి, సమాప్తమైనది. తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి తల వంచి ప్రాణము విడిచి. అందరు చెప్పండి, తల వంచి. ఒకసారి యాక్షన్ చేయండి. తల ఎట్లా వంచుతామండి? చచ్చిపోయేటప్పుడు ఉంచాలా? ఎట్లా? ఇట్లా వంచడం కాదు, ఇట్లా వంచడం వేరు, చనిపోయిన మనిషి వంచడం. ఎందుకంటే చేతుల మీద శవం వేలాడుతాడు. వంచేశాడు. ఇంగ్లీష్లో బాగుందన్నమాట, స్టెప్ డౌన్ హిస్ ఫేస్. తలను వంచేశాడంట. మానవులందరూ ఒక మాట తెలుగులో పాదం వాడతా, ఏం రా ఇంటికి తలవంపులు తెస్తావు కదరా అంటాం. అంటామండి, ఇంటికి తలవంపులు తెచ్చినావు కదా బిడ్డ, ఏం నాయన ఇంటికి అవమానం తెస్తావు కదా, తల ఎట్లా ఎత్తుకొని తిరగలరా ఈ ఇంట్లో, ఈ వీధులు ఎట్లరా తల ఎత్తుకొని తిరిగేది అంటే. తలవంపు అంటే ఏంది? తల అవమానానికి గుర్తుంది. ఇప్పుడు మానవులందరూ చేసిన పాపానికి ఆయన తాను ఆయన తల వంచాల్సిన అవసరం లేదు. అవసరము ఎంతంత మాత్రం లేదు, కానీ తల వంచాడు. ఎవరి కోసం? ఇంకా ఇది కాబట్టి అక్కడితో బలి అర్పించబడ్డాడు. కాబట్టి యేసుప్రభు సిలువ అంటే అది ప్రతి ఆ 15 గంటలు ప్రతి క్షణము చాలా ఆత్మీయమైన విలువలతో కూడింది. ప్రభు మాటలు దీవించుగా. నేనేం చెప్పాను? ఎన్ని బ్యాచ్లు రక్షించబడ్డారు చెప్పండి చూద్దాం. 6 బ్యాచ్లు చూద్దాం ఎంత మాత్రం గ్యాస్ క్యాచ్ చేశారు చెప్పండి. దిదుమ, మల్కు, లాంగిమస్, బరబ్బ, శతాధిపతి, సైనికులందరూ అందరికీ ఏమిచ్చేశాడు? రక్షణ ఇచ్చేశాడు. తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఎన్ని గంటలు వేలాడాడు?
నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీల్చుకోవాలా? 3 సార్లు. ఇప్పుడు ఆ లెక్కన 6 గంటల సేపు ఆయన పడిన వేదన అది సిలువ అంటే. 6 గంటల సేపు ఆయన పడిన వేదనే సిలువ అంటే. ప్రభు మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకో. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఒక చిన్న మాట చెప్తా, చిన్న కథ, కథ చిన్న సిరియ కథ. పాపము చేసినందుకు ఎవడు నరకానికి పోడంట, కానీ యేసు నమ్మనందుకు నరకానికి పోతారంట. తెలుసా మీకు విషయం? ఇప్పుడు నేను బాగా సికింద్రాబాద్ హైదరాబాద్లో నేను చేసిన పాపాలు ఎవడు చేయలేదండి అనుకోండి, ఇంకా నేను ఏం చేయలేదులేండి, కొన్ని చేసింటచ్చు, కానీ నేను పాపినే, చిన్న పాపి పెద్ద పాపి, పాపే పెద్ద పాపే, కానీ చాలా పెద్ద పాపిని అనుకోండి, సికింద్రాబాద్ హైదరాబాద్లో నేను చేసిన పాపాలు ఎవడు చేయలే, కానీ యేసుప్రభు నమ్ముకున్నా. ఎవరు నమ్ముకున్నా? పాపం ఒప్పుకున్నా, బాప్తిని తీసుకున్నా. పీడి పాలన సికింద్రాబాద్ హైదరాబాద్లో ఆయనంత మంచోడలేడు. పొద్దున్న లేస్తేనే కీలో చక్కెర తీసుకొని చీమల పుట్లు ఎక్కడ అన్ని ఎత్తుకుంటూ పోయి చీమలు పోసుకొని వస్తాడు అనుకోండి, అంత మంచోడు కాదులేండి. కీలో చక్కెర కొనుక్కుంటాడు పొద్దునే, ఎక్కడెక్కడ చీమల పుట్లు ఉన్నాయో లోపల ఎట్టుండదు కూడా ఆయనకు. అంత మంచోడు, ఎంత మంచోడో చెప్పలేను, నంబర్ 1 బ్రాహ్మణుడు అనుకోండి, కానీ యేసుప్రభు నమ్ముకోలే. ఎక్కడికి పోతాడండి? అది ఎట్లా అండి? చీమలు చక్కెర పోసింది కదన్నా. ఎబ్రాహం అన్న చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్లో మోస్ట్ వాంటెడ్ సిన్నర్, మరి యేసుప్రభు నమ్ముకున్నాడు పరలోకం పోయాడు, ఈయన ఏం చేసిండు? చీమకు కూడా అపకారం చేయలే, కానీ యేసుప్రభు నమ్ముకోలే. ఎక్కడికి పోయాడు అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, పాపం అంటే దొంగతనము, సినిమాలు చూడడము, మందు తాగడము, ఆ పాపం చేయడం, ఈ పాపం చేయడం కాదు. పాపం అంటే మనకు అసలైన అర్థం ఏంటంటే యేసును అంగీకరించకపోవడం. అర్థమైంది? ఇంకా ఇంకా ఇంతకు డీటెయిల్ ఇంకెవరు చెప్పరు మీకు. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంది? దొంగతనమా, సినిమా చూడడమా? యేసును అంగీకరించకపోవడమే పాపం. కళ్ళు మూసుకోండి, మంచోళ్ళు కళ్ళు మూసుకోండి, మంచి వాళ్ళు కళ్ళు మూసుకోండి, పాపాత్ములు మూసుకోకుండా ఏం పర్లే, మేమే అనుకోం. కళ్ళు మూసుకోండి, ఒకసారి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపల దేవ, మీకు వందనాలు. సిలువను గురించి ధ్యానిస్తున్నాం, ఇంకా అయిపోలేదు, ఎంతో ఉంది ప్రభా. సమాప్తమైన మాట ఇంకా శ్రేష్టమైన మాట తండ్రి, నా ఆత్మ నీకు అప్పగించు, ఇంకా పెద్ద మాట. ఒక్కొక్క మాట, ఒక్కొక్క గడియ, సిలువ దృశ్యపు గడియలు, ఆ 3 విషయాలు, విచారణ, సిలువ మోయడం, సిలువ వేయబడ్డం, ఆ మాటలు, సిలువ మీద పలికిన రక్షకుని మాటలు అన్నీ ప్రశస్తమే, మీకు వందనాలు. ఆ రక్తం ఇంకా ప్రశస్తం. నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయమని రాయబడింది, కనుక ఆ రక్తము కుళ్ళు పట్టలేదంట. ఆ రక్తము గురించి ఇంకా ధ్యానించాల, సమయం లేదు, ముగిస్తున్నాం. మీకు వందనాలు తండ్రి, మమ్మల్ని కాపాడమని, మేము ఆ పరమపురి చేరినంత వరకు మమ్మల్ని రక్షించి భద్రపరచమని, ఏ పాపములో పడిపోకుండా సాయం చేయమని, ఏ పాపము మమ్మల్ని ఏలకుండా సాయం చేయమని యేసుప్రభు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ కృప సువాసం ఈ మీటింగ్కి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం తోడయండి, నడిపించునుగాక, ఆమేన్. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సిలువ అయిపోలేదండి, వచ్చే ఆదివారం చెప్తా, ఇంకా చాలా ఉంది. అందరు చెప్పండి ఒకసారి, సమాప్తమైంది. ఇది ఇంకా అసలు ముట్టుకోనేలా, ఆ మాట ముట్టుకోవాలా? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియో, అదొక దివ్యమైన మాట, అది ఇంకా ముట్టుకోలే నేను, ఆ మాట ధ్యానించాలా? దేవుని చిత్తం అయితే వచ్చే వారం కూడా ఈ సిలువే కంటిన్యూ చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒకసారి పేలాడు చెప్పుకోండి, లేచినాక ఒకరికోరు, రాజకుమారులు రాజకుమారులకు, రాజకుమార్తెలు రాజకుమార్తెలకు, రాజకుమారులు కానీ చెప్పుకోకుండా పర్లే. ప్రైజ్ ద లార్డ్.